హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకొని మనం ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఇండియన్ జియోగ్రఫీ 1000 బిట్స్ పార్ట్ ఫైవ్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ 4 పార్ట్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో చూసుకోండి, మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం త్వరలోనే మాక్ టెస్ట్లు మనం పెట్టుతున్నాం అండి. ఓకే, మెయిన్గా ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీకి మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి మాక్ టెస్ట్, లైవ్ మాక్ టెస్ట్లు కూడా మనం పెట్టడం జరుగుతుంది. సో యూట్యూబ్లోనే అనమాట, ఫ్రీగాను. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల మీరు అసలు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉంటారనమాట. ఓకే, సో అలాగే చూసుకోండి, న్యూ ఇయర్ సందర్భంగా మా యాప్ మరియు మా వెబ్సైట్లోని అన్ని కోర్సుల మీద మనం 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మినిమం కార్ట్ వాల్యూ వచ్చేసి 400 ఆర్ అబౌ ఉంటే ప్రతి అన్నిటి మీద కూడా మనం 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో చూసుకోండి, ఎస్ఎస్సీ జీడి కావచ్చు, మోడర్న్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ, రీజనింగ్, అరిథమెటిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లోని మనకి యాప్ మరియు వెబ్సైట్ లింక్స్ ఇస్తున్నాం, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా బిట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వింటర్ రెయిన్స్ ఇన్ నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా ఆర్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ద ఫినామినన్ ఆఫ్. సో వింటర్లో నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియాలో వర్షాలు పడతాయన్నమాట. ఇది దేనికి సంబంధించిన వర్షాలు అని అడుగుతున్నారన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇది నార్త్ కదా, ఇది నార్త్ ఇండియా కదా, ఇట్లా ఇట్లా. సో నార్త్ వెస్ట్ అంటే ఈ భాగంలో, నార్త్ అండ్ నార్త్ వెస్ట్లో వింటర్లో పడే వర్షాలు ఏంటి అని అడుగుతున్నారు. సో ఏంటి అంటే వాటిని వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారన్నమాట. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎందుకంటారు అంటే చూడండి, ఇండియా ఇక్కడుంది. ఓకే, సో నార్త్ అండ్ నార్త్ వెస్ట్లో ఇక్కడ వర్షం పడుతుందన్నమాట. సో ఇవి ఇక్కడ మెడిటరేనియన్ సీ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న సైక్లోన్ లాగా స్టార్ట్ అయ్యి మెడిటరేనియన్ సీ అంటే యూరోప్ దగ్గర స్టార్ట్ అయ్యి యూరోప్ ఆఫ్రికా మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇలా పంజాబ్ ఈ ఏరియాలో వర్షం పడుతుంది అన్నమాట. సో వెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారన్నమాట దీన్ని. ఓకే, నెక్స్ట్, సాల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రీ ఆఫ్. ఓకే, సాల్ అనేది ఒక చెట్టు. ఎలాంటి ఫారెస్ట్లో ఉంటుంది ఈ సాల్ అనే ట్రీ అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. సో బేసిక్గా డెసిడియస్ ఫారెస్ట్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, ఒకటేమో డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, ఓకే, సో మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లో రెయిన్ఫాల్ 100 నుంచి 200 సెంటీమీటర్స్ వరకు పడుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, చూద్దాం. డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో వచ్చేసి రెయిన్ఫాల్ 75 to 100 సెంటీమీటర్స్ మధ్యలో పడుతుంది అనమాట. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఉంటుంది మాయిస్ట్ డెసిడియస్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అలాంగ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్, జార్ఖండ్, వెస్ట్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో ఇక్కడ మాయిస్ట్ డెసిడియస్ ఈ ఏరియాలలో ఉంటుందన్నమాట, మాయిస్ట్ డెసిడియస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అన్నమాట. మరి డ్రై డెసిడియస్ ఎక్కడుంటుంది అంటే ఫౌండ్ ఇన్ రెయినియర్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ. ఓకే, పెనిన్సులర్ ప్లాటూలో ఎక్కడైతే వర్షం కొంచెం పడుతుందో అక్కడ అన్నమాట. అండ్ ఇన్ ద ప్లెయిన్స్ ఆఫ్ బీహార్, ఉత్తరప్రదేశ్. ఓకే, ఓకే, ఇప్పుడు మాయిస్ట్ డెసిడియస్లో ఇంపార్టెంట్ ట్రీస్ చూద్దాం. ఇంపార్టెంట్ ట్రీస్ వచ్చేసి, స్పీసీస్ వచ్చేసి టీక్, బ్యాంబూ, సాల్, ఖైర్, కుసుమ్, అర్జున్, మల్బెరీ, శాండల్వుడ్. ఓకే, ఇవి మాయిస్ట్ డెసిడియస్లో వచ్చే ట్రీస్ లేకపోతే స్పీసీస్ అన్నమాట. ఇదంతా కూడా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మన డ్రై డెసిడియస్కి వచ్చేసరికి ఓపెన్ స్ట్రెచెస్ ఇన్ టీక్, సాల్, పీపుల్. సో బేసిక్గా సాల్, మన క్వశ్చన్ కూడా ఇదే కదా, సాల్ అన్నమాట. సాల్ ట్రీస్ ఎక్కడ ఉంటాయంటే డ్రై డెసిడియస్లో ఉంటాయి, అలాగే నీమ్ అండ్ అదర్ ట్రీస్ గ్రో. ఓకే, ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ దిస్ వెజిటేషన్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఫర్ కల్టివేషన్ అండ్ సమ్ పార్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రేజింగ్. సో మెజారిటీ ఆఫ్ ద
డ్రై డెసిడియస్ ఫారెస్ట్ వ్యవసాయం కొరకు మొత్తం కొట్టేశారట, అండ్ ఇంకొంచెం ఉంటే అది గ్రేజింగ్కి వాడేశారట. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి సాల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రీ ఆఫ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అలూవియల్ సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఫీల్డింగ్ రబీ అండ్ ఖరీఫ్. మనం లాస్ట్ క్లాసెస్లలో చూసాం కదా, అలూవియల్ సాయిల్ చాలా మంచి సాయిల్ అనమాట, చాలా మంచి మట్టి, సో దాంట్లో వేసిన పంటలు బాగా పండుతాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా దాని గురించి అడుగుతున్నారనమాట. సో ఇది ఈ స్టేట్మెంట్ కరెక్టే. బ్లాక్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ కాటన్ అండ్ గ్రౌండ్ నట్. ఇది కూడా మనం లాస్ట్ క్లాసెస్లలో చూసాం, బ్లాక్ సాయిల్లో కాటన్ గ్రౌండ్ నట్ బాగా పండుతుంది. నెక్స్ట్ రబీ క్రాప్స్ ఆర్ రీప్డ్ ఇన్ ఆటమ్ ఆఫ్టర్ సోయింగ్ ఇన్ జూన్. సో ఫస్ట్ మనకి రబీ క్రాప్స్ అంటే ఏంటో తెలియాలి. సో బేసిక్గా ఈ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. సో ఎలా తప్పు అంటే ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు, రబీ క్రాప్స్ ఆర్ రీప్డ్ ఇన్ ఆటమ్ సోయింగ్ ఇన్ జూన్, ఆఫ్టర్ సోయింగ్ ఇన్ జూన్. సో ఫస్ట్ రబీ క్రాప్స్ ఎప్పుడు వేశారు చూద్దాం. చూడండి, రబీ క్రాప్స్ ఇక్కడ మధ్యలో సీడ్స్ సోన్ చూస్తే నవంబర్లో వేస్తారు, నవంబర్లో విత్తనాలు చల్లుతారు, కానీ ఇక్కడేమో జూన్ అని ఉంది. ఓకే, అలాగే హార్వెస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే, అంటే పంట చేతికి ఎప్పుడు వస్తుందంటే మార్చ్లో వస్తుంది రబీ. ఇక్కడేమో జూన్లో విత్తనాలు వేసి ఆటమ్ కల్లా పంట చేతికి వస్తుంది అని వచ్చారు కదా. సో అబ్సల్యూట్లీ ఇది రాంగ్ అన్నమాట. అలాగే మనం ఖరీఫ్, రబీ, జైద్ ఈ మూడు అగ్రికల్చరల్ సీజన్స్ అన్నమాట ఇండియాలో. ఈ మూడిట్లలో మూడు టైమింగ్స్ ఎప్పుడు, ఏ సీజన్లో ఏ పంట వేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు దాన్ని పంట చేతికి వస్తుంది, ఎలాంటి పంటలు వేస్తారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దేర్ఫోర్ ఈ టేబుల్ చాలా అవసరం వస్తుంది మనకి. ఈ టేబుల్ మీద సమ్ 10-12 క్వశ్చన్లు ఈజీగా ఫ్రేమ్ చేసేయచ్చు. సో ఈ టేబుల్ కూడా జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు బ్రింగ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఏరియా అండర్ ఫారెస్ట్. ఓకే, మొత్తం ఇండియాలో మొత్తం ఎంత పర్సంటేజ్ ఫారెస్ట్ ఉండాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది అంటే 33% ఉండాలి అని అనుకుంటుంది అన్నమాట. ఓకే, సో మరి ఇది డైరెక్ట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసుంటాము. 33% ఆన్సర్. సో మరి ప్రస్తుతానికి ఎంత ఉంది అంటే 2019 ప్రకారం 24.56% ఫారెస్ట్ ఉందన్నమాట. ఓకే, సో అరౌండ్ 9% మనకి ఇంకా ఫారెస్ట్ కావాలి. ఓకే, నెక్స్ట్ రిపేరియన్ ఫారెస్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్. ఓకే, ఫస్ట్ రిపేరియన్ ఫారెస్ట్ అంటే ఏంటో తెలియాలన్నమాట మనకి. రిపేరియన్ ఫారెస్ట్ అంటే చూడండి, ఇక్కడ వాటర్ బాడీ ఉంది, ఇది వాటర్ బాడీ అన్నమాట. ఈ వాటర్ బాడీ చుట్టుపక్కల ఉండేది రిపేరియన్ జోన్ అంటారు, దీన్నే రిపేరియన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. సో దాని కింద ఉండేది అలూవియల్ డిపాజిట్స్ అన్నమాట, అంటే అలూవియల్ సాయిల్కి సంబంధించిన డిపాజిట్స్. సో ఎక్కడైతే ఇలా ఒక వాటర్ బాడీ ఉంటుందో, దాని కింద అలూవియల్ డిపాజిట్స్ ఉంటాయో, దాని చుట్టుపక్కల పెరిగే ప్లేస్లో ఇప్పుడు ఎక్కడైతే చెట్లు ఉంటాయో వాటిని రిపేరియన్ జోన్స్ అంటారు, అలాగే రిపేరియన్ ఫారెస్ట్స్ అని కూడా అంటారన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకుంటే అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ అండ్ అదర్ వెట్ ల్యాండ్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట, బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ అండ్ అదర్ వెట్ ల్యాండ్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద డ్రై మాన్సూన్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, డ్రై మాన్సూన్ ఫారెస్ట్. ఓకే, సో యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసి బిలో 50 అట ఫస్ట్ స్టేట్మెంట్, ట్రీస్ ఆర్ షార్ట్ రూటెడ్ అట సెకండ్ స్టేట్మెంట్, థార్నీ ష్రబ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్, మ్యాంగో, మహువా, సీసం, కీకార్ ఆర్ ద ప్రామినెంట్ ట్రీస్. ఓకే, సో క్వశ్చన్ కనుక చూసుకుంటే మనము డ్రై మాన్సూన్ ఫారెస్ట్ గురించి అడుగుతున్నారన్నమాట. సో డ్రైలో ఏముంటుంది, డ్రై అంటే అక్కడ వర్షం తక్కువగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. వర్షం తక్కువగా ఉన్నప్పుడు ఏముంటుంది, అక్కడ థార్నీ ష్రబ్స్ ఉంటాయన్నమాట. థార్నీ ష్రబ్స్ అంటే చిన్న చిన్న
ఎడారులలో, ఎడారిల దగ్గర ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు, వాటిని థార్ని ష్రబ్స్ అంటారు. సో ఇదొకటి. అలాగే ఇది కూడా అనమాట, మ్యాంగో, మహువా, సిసామ్, కీకార్ ఆర్ ప్రామినెంట్ ట్రీస్. సో ఆప్షన్ 3, ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకే చూడండి, మాన్సూన్ ఫారెస్ట్ ఆల్సో కాల్డ్ అస్ డ్రై ఫారెస్ట్. ఓకే ఇదంతా నార్మల్ దీనికి సంబంధించిన స్టఫ్ అనమాట. సో దీంట్లో మ్యాంగో, మహువా, సీసం, కీకార్ ఆర్ ప్రామినెంట్ ట్రీస్ అండ్ థార్నీ ష్రబ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్. సో మీ ముఖ్యంగా మాన్సూన్ ఫారెస్ట్లో అంటే డ్రై ఫారెస్ట్లో ఇదన్నమాట ముఖ్యంగా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ చూద్దాం, ద స్టేట్ విచ్ హ్యాస్ అటైన్డ్ ద డూబియస్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ టాపర్ ఇన్ ద లిస్ట్ విత్ ద హైయెస్ట్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఈస్. అంటే బేసిక్గా ఏమడుగుతున్నారంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అంటే అడవి భూమిని, అడవులని కొట్టేసి దాన్ని వాడుకోవడం అనమాట. సో దాంట్లో ఏ స్టేట్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అంటే ఏ స్టేట్లో ఎక్కువ అడవులు కొట్టేశారు అని క్వశ్చన్ అనమాట. కొంచెం ఏదో తిప్పి తిప్పి అడిగాడు అంతే. సో ఆన్సర్ వచ్చేసి హర్యానా. హర్యానాలో ఎక్కువ శాతము అడవులని కొట్టేసి వాటిని పంట పొలాలుగానో లేకపోతే ఇంకేదో లాగానో వాడుకుంటున్నారనమాట. అయితే దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఇలా అడవులను కొట్టేయడానికి. ఒకటి ఏంటంటే పాపులేషన్ ప్రెషర్. చూడండి, రోజు రోజుకి పాపులేషన్ ఏమో పెరుగుతూనే ఉంది, ఉన్న వాళ్ళకి భూమి సరిపోవట్లేదు, ఎక్కడో అక్కడ ఉండాలి కదా, చనిపోరు కదా. సో భూమి కోసం ఉన్న అడవులని కొట్టేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పావర్టీ అంటే పేదరికం. పేదరికం అంటే మళ్ళీ ఇక్కడ చేసుకోవడానికి ఏది పని దొరకకపోవడం, ఏమీ జాబ్ దొరకకపోవడం, దానికి పావర్టీకి లింక్స్ ఉంటుంది. సో మనం జనరల్గా స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంటాయి, ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అని చిన్న చిన్న మొక్కలు నాటడం లేకపోతే ఏదో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ అన్నీ పెడతారు. కాకపోతే ఏంటి, ఇలాంటి రూట్ కాజ్ని అడ్రస్ చేయాలన్నమాట, పావర్టీని అడ్రస్ చేయాలి. పావర్టీని అడ్రస్ చేస్తూ మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు పెడితే సక్సెస్ అవుతుంది, కానీ ఇలాంటి రూట్ కాజ్ చేయకపోతే, రూట్ కాజ్ని అడ్రస్ చేయకపోతే ఎన్ని మొక్కలు పెట్టినా అవి పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాటిని నరికేస్తారు. సో ఏమీ లాభం ఉండదు అన్నమాట. సో మీరు రేపు పొద్దున ఎప్పుడైతే ఆఫీసర్స్ అవుతారో అప్పుడు ఇలాంటి రూట్ కాజెస్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన సొల్యూషన్స్ని ఆలోచించాలి. ఓకే నెక్స్ట్ చూద్దాం, డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ రెయిన్ఫాల్ డిక్రీజెస్ ఫ్రమ్ ద గంగా డెల్టా టు పంజాబ్ ప్లెయిన్స్. ఇట్ ఈస్ బికాస్. సో మాన్సూన్ వర్షాలు గంగా డెల్టా నుంచి పంజాబ్ వెళ్ళే దారిలో అక్కడ తగ్గిపోతుంటాయి అన్నమాట, ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే సో మాన్సూన్ కరెంట్ మూవ్స్ వెస్ట్ వర్డ్ అలాంగ్ ద గంగా ప్లెయిన్ అండ్ బికమ్స్ డ్రయ్యర్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఎలాగో చూద్దాం. చూడండి, బేసిక్గా ఇది మాన్సూన్ ఇండియా మ్యాప్ అనమాట. సో ఈ మాన్సూన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇలా ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ నుంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా యారోస్ ఉన్నాయి కదా, ఇలా వస్తుంటాయి. అంటే ఇక్కడి నుంచి మాయిశ్చర్ అంతా తీసుకొని ఇక్కడ ఎప్పుడైతే భూభాగంలోకి వచ్చేస్తాయో వర్షాలు పడుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసరికి ఈ మాయిశ్చర్ అంతా అయిపోతుంది, క్లౌడ్స్లో ఉన్న మాయిశ్చర్ అంతా, వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షం మాయిశ్చర్ అంతా అయిపోయి ఈ పార్ట్కి వచ్చేసరికి డ్రై అయిపోతుంది అన్నమాట, క్లౌడ్స్ డ్రై అయిపోతాయి. ఆబ్వియస్లీ క్లౌడ్స్ డ్రై అయిపోతే వర్షాలు పడవు. సో దాని గురించే ఇక్కడ అడుగుతున్నారన్నమాట. సో మాన్సూన్ కరెంట్ మూవ్స్ వెస్ట్వర్డ్ అలాంగ్ ద గంగా ప్లెయిన్ అండ్ బికమ్స్ డ్రయ్యర్. సో చూడండి, గంగా ప్లెయిన్ ఇది వెస్ట్వర్డ్ ఇలా వెళ్తుంది, ఈ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాయిశ్చర్ ఉన్న మాయిశ్చర్ అంతా అయిపోతుంది, ఇంకొంచెం ఇలా వెస్ట్కి వెళ్ళేసరికి ఉన్నదంతా అయిపోతుంది, ఇక వర్షాలు అక్కడితో తగ్గిపోతాయి అన్నమాట. ఓకే నెక్స్ట్, ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ ఈస్ క్వైట్ లో ఇన్ సౌథర్న్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా ఇండియా మెయిన్లీ బికాస్. ఓకే
సో బేసిక్గా ఇండియా చూసుకుంటే ఈ రఫ్గా ఇది ఇండియా అనుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా ఇలా డివైడ్ చేస్తుంది ఇండియాని హస్తగంలోకి. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ అంటే వింటర్లో చలి ఎక్కువగా ఉండడం, అలాగే సమ్మర్లో కూడా ఎండ ఎక్కువగా ఉండడం. నార్త్ ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉంటుంది, సౌత్ ఇండియాలో ఎందుకు అంత అంత మరీ అంత ఎక్స్ట్రీమ్స్ ఉండదు అని క్వశ్చన్ అనమాట. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో ఇక్కడ అరేబియన్ సముద్రం కానీ లేకపోతే బంగాళాఖాతం కానీ ఇక్కడ కింద ఇండియన్ ఓషన్ కానీ అంత టెంపరేచర్ని అంత ఎక్కువ కానివ్వం అనమాట. సో అందుకు ఇక్కడ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ అనుకో ఢిల్లీని తీసుకున్నారనుకోండి మీరు, వింటర్లో 0-2 దాకా వెళ్ళిపోతుంది, సమ్మర్లో అరౌండ్ 45 వరకు ఉంటుంది టెంపరేచర్. ఓకే, అదే మన దగ్గర అనుకోండి, సమ్మర్లో ఒక 40+ వచ్చినా కానీ వింటర్లో మరీ -2, -3 అయితే వెళ్ళదు కదా, అరౌండ్ 15 లేకపోతే అరౌండ్ 17-18 ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్స్ నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. ఆ నార్త్ ఇండియాలో ఇక్కడ ఎక్కువ ఉంటుంది, సౌత్ ఇండియాలో ఈ సీ వచ్చేసి ఓషన్ వచ్చేసి దీన్ని మోడరేట్ చేస్తుంది అనమాట. మరీ అంత ఎక్కువ కానియదు, మరీ అంత తక్కువ కానియదు. ఎందుకు అంటే ఓషన్లో డిఫరెంట్ కరెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కరెంట్స్ కొన్ని వార్మ్ కరెంట్స్ అంటారు, కొన్ని కూల్ కరెంట్స్ అంటారు. ఆ కరెంట్స్ భూమి మీద నుంచి ఇలా పాస్ అవుతుంటే, భూమి మీద ఇలా పాస్ అవుతుంటే అవి కూడా ఉన్న ఎయిర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మోడరేట్ టెంపరేచర్ క్రియేట్ చేస్తుంది అనమాట బీచ్ దగ్గర ఇటు మన సౌత్ ఇండియాలో. అది అందుకే ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఈస్ రిఫర్డ్ యాజ్ మాన్సూన్ ఫారెస్ట్? సో మాన్సూన్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు అని క్వశ్చన్. దేన్ని అంటారు మాన్సూన్ ఫారెస్ట్ అని? సో మాన్సూన్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు అంటే ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ని మాన్సూన్ ఫారెస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ రాంగ్ రిగార్డింగ్ నార్వెస్టర్స్ ఆఫ్ బెంగాల్? సో బేసిక్గా నార్వెస్టర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. నార్వెస్టర్స్ అంటే బెంగాల్లో వర్షాలు పడుతుంటాయి అన్నమాట, ఉరుములు పిడుములు పిడుగులతో కూడిన వర్షాలు బేసిక్గా. సో దాన్ని వాటిని నార్వెస్టర్స్ అంటారు. సో ఇట్ ఈస్ కాస్డ్ డ్యూ టు స్ట్రాంగ్ సర్ఫేస్ హీటింగ్. ఎప్పుడు పడతాయంటే సమ్మర్ అయిపోవడంతో, సమ్మర్ అయిపోవస్తుంది అనుకున్నప్పుడు నార్వెస్టర్స్ పడుతుంటాయి అన్నమాట. సో కాస్ డ్యూ టు స్ట్రాంగ్ సర్ఫేస్ హీటింగ్, ఆబ్వియస్లీ సమ్మర్ అంటే భూమి అంతా బాగా వేడెక్కిపోతుంది ఎండకి. సో భూమి వేడెక్కడం ఒక కారణం అనమాట. అలాగే ఇట్ ఒరిజినేట్స్ ఇన్ ఛోటా నాగ్పూర్ ప్లాటూ రీజన్. ఇది కూడా కరెక్టే, ఛోటా నాగ్పూర్ రీజన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ థండర్ స్టామ్. సో ఉరుములు పిడుగులతో కూడినది అనమాట. సో ఈ మూడు కూడా కరెక్టే. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అంటున్నారు. సో నన్ ఆఫ్ ద అబౌవ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అలాగే బెంగాల్లో ఇలా పడడాన్ని నార్వెస్టర్స్ అంటారు, లేకపోతే కాల్ బైసాఖి అని కూడా అంటారు. ఓకే, చూడండి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా వీటికి ఇలాంటి పేర్లు ఉన్నాయి. కింద అన్నిటికన్నా కింద వెస్ట్ బెంగాల్ కనుక చూసుకుంటే దీన్ని కాల్ బైసాఖి అంటారు, లేకపోతే నార్వెస్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. కేరళలో బ్లాసమ్ షవర్ అంటారు, పంజాబ్లో లూ అంటారు, గుజరాత్లో బర్దోలి చేరా అంటారు, అలాగే కర్ణాటకలో మ్యాంగో షవర్ అంటారు. ఓకే, ఇది సమ్మర్ ఇక అయిపోవస్తుంది అనే టైంలో అలా పడడాన్ని ఆ పేరు పెడతారనమాట, ఈ పేర్లు పెడతారు. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఆర్? సో ఇండియాలో ఎక్కువగా ఏ ఫారెస్ట్లు ఉంటాయంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లు ఉంటాయి. ఇక ఎక్కువ అవే ఉంటాయి కాబట్టి మోస్ట్ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అవే వాడతారు. సో ఏముంటుంది ఆన్సర్? ట్రాపికల్ డెసిడియస్ఏ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, చూడండి. అలాగే మనం ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలన్నమాట. యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసి 700-200 సెంటీమీటర్స్ ఉంటుందండి యాన్యువల్ రెయిన్ఫాల్. ఓకే, షెడ్ దేర్ లీవ్స్ ఇన్ సమ్మర్ టు ప్రివెంట్ ఎవాపరేషన్.
సో ఆకులు ఎండాకాలంలో రాలిపోతాయి. ఈ ఫారెస్ట్ల యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట అది, ఆకులు ఎండాకాలంలో రాలిపోతాయి. షెడ్డింగ్ ఆఫ్ ట్రీస్ వేరీస్ ఫర్ ఈచ్ ట్రీస్. సో అన్నీ ఒకేలా కావు, కొన్నిట్లో ఎక్కువ ఆకులు రాలిపోతాయి, కొన్నిట్లో తక్కువ అవుతాయి, కొన్నిట్లో మార్చ్లోనే అవుతాయి, కొన్నిట్లో ఏప్రిల్లో అవుతాయి. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. బేసిక్ ట్రీస్ ఏంటంటే టీక్, సాల్, సీసం, శాండిల్వుడ్, నీమ్ ట్రీ, ఆమ్లా, ఎట్సెట్రా. సో బేసిక్గా టీక్, సాల్, సీసం, ఇవి శాండిల్వుడ్, ఇవి చాలా ఇంపార్టెంట్. ట్రాపికల్ డెసిడ్యస్ ఫారెస్ట్ అనే కానీ టీక్, సాల్, సీసం, శాండిల్వుడ్ అని గుర్తుంచుకోవాలి. ఓకే, కాకపోతే ఈ ట్రీస్ ఇల్లీగల్గా కొట్టేస్తారనమాట. ఇల్లీగల్గా కొట్టేస్తారు, దాని తర్వాత ఫారెస్ట్ ఫైర్లు వస్తాయి, రకరకాల ఫ్రాడ్లు జరుగుతుంటాయి. సో దానివల్ల ఈ ఫారెస్ట్లన్నీ వెళ్ళిపోతున్నాయి. అలాగే టూ టైప్స్ ఉంటాయి బేసిక్గా డెసిడియస్ ఫారెస్ట్లో, టూ టైప్స్. ఒకటేమో వెట్ డెసిడియస్ ఫారెస్ట్, ఇంకోటి ఏమో డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనమాట. ఓకే, వెట్ డెసిడియస్ ఫారెస్ట్ ఏరియాస్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫుడ్. ఇది చూసు ఇందాక కూడా కొంచెం లాస్ట్ క్వశ్చన్స్లలో చూసాము, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటాయి, ఫుడ్ కింగ్స్ ఆఫ్ హిమాలయాస్ ఉంటాయి. డ్రై వచ్చేసి ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఫ్లడ్ ప్రోన్ ఏరియా నార్త్ బీహార్ ప్లెయిన్. మనం లాస్ట్ క్లాసెస్లలో చూసుకున్నాం బీహార్లో సారో ఆఫ్ బీహార్ అని ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ పేరేంటో మీరు కామెంట్స్లో కొట్టండి. ఆ రివర్ రావడం ద్వారా, ఆ రివర్లో ఫ్లడ్స్ ద్వారా రావడం ద్వారా ఘోరమైన బీహార్లో ఘోరమైన ఫ్లడ్స్ వస్తాయి. సో ఇది కరెక్టే. అలాగే డ్రాట్ ప్రోన్ ఏరియా, డ్రాట్ అంటే కరువు, ఎక్కువ కరువు ఉండడం అన్నమాట. కలాహండి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒరిస్సా. సో ఇది కూడా కరెక్టే. సీస్మిక్ జోన్ హిమాలయన్ రీజన్. సీస్మిక్ జోన్ అంటే భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్లేస్ని సీస్మిక్ జోన్ అంటారు. ఇది కూడా కరెక్టే, హిమాలయన్ రీజన్లో సీస్మిక్ జోన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ల్యాండ్ స్లైడ్ జోన్ ఛోటా నాగ్పూర్ ప్లాటూ. సో ఇది చిన్న క్వశ్చన్, స్పెల్లింగ్ మిస్టేక్, ఛోటా నాగ్పూర్. ఓకే, ఛోటా నాగ్పూర్ ప్లాటూ. సో ఇది వచ్చేసి తప్పు అన్నమాట. ఎందుకంటే ఛోటా నాగ్, ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, బేసిక్గా కొండ చర్యలు ఇలా విరిగిపడ్డం అనమాట. కొండ చర్యలు ఎక్కడ విరుగుతాయి, కొండలున్న దగ్గర విరుగుతాయి. సో కొండలు ఎక్కడ ఉంటాయి, బేసిక్గా ఈ హిమాలయాస్ దగ్గర లేకపోతే ఈ నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉంటాయి కొండలు. ఓకే, సో ల్యాండ్ స్లైడ్స్ ఛోటా నాగ్పూర్ ప్లాటూలో కాదు. మరి ఎక్కడ అంటే చూడండి, ల్యాండ్ స్లైడ్ జోన్స్ వెరీ హై వచ్చేసి ఇక్కడ హిమాలయాలలో, ఈ ప్లేస్లలో, అలాగే నార్త్ ఈస్ట్లో ఇక్కడ కూడా. సో ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఛోటా నాగ్పూర్ ప్లాటూ ఎక్కడ ఉంటుంది, రఫ్గా ఈ ఏరియాలో ఉంటుంది. సో ఈ ఏరియా తప్పు అన్నమాట. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఉండేది హిమాలయాస్లో, అటు జమ్మూ కాశ్మీర్ దగ్గర, ఇక్కడ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద వెట్ హిల్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద, అంటే హిల్, బేసిక్గా హిల్ అంటే కొండలు, అవి వెట్టుగా ఉన్నాయట. అంటే ఆబ్వియస్లీ వర్షం పడితే వెట్టుగా అవుతాయి, లేకపోతే చలి బాగా ఎక్కువైతే వెట్టుగా అవుతాయి. ఓకే, చూసుకుంటే అరావలి, అరావలి ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో వెట్టుగా ఉంటుందా, ఉండదు, డ్రైగా ఉంటుంది. సో ఇది తప్పు. అలాగే సత్పురా హిల్స్, ఇది ఎక్కడ ఉంటుంది, ఇది కూడా మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా అంత వర్షం ఎక్కువగా అయితే ఏం పడదు. మహాదేవ్ హిల్స్, ఇది కూడా ఆ చుట్టుపక్కలే ఉంటుంది, అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ చుట్టుపక్కల, ఇక్కడ కూడా అంతగానే ఉండదు. సో నీల్గిరీస్లో ఎక్కువగా వెట్ హిల్స్ ఉంటాయన్నమాట. అంటే అక్కడ చలి ఎక్కువే ఉంటుంది, అలాగే వర్షాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి ఈ మూడిటితో కంపేర్ చేస్తే. ఓకే, ఓకే, చూడండి ఇవి నీల్గిరి హిల్స్, మబ్బులు, ఇవన్నీ మబ్బులు. సో మబ్బులు అంత హైట్లో ఉంటాయన్నమాట ఈ నీలగిరి హిల్స్. మబ్బులలో ఉందంటే ఆబ్వియస్లీ అక్కడ మాయిశ్చర్ కానీ, లేకపోతే వానలు కానీ, చలి కానీ ఎక్కువే ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇది వెట్ అన్నమాట, వెట్ హిల్స్. నెక్స్ట్, పుట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏరియా విత్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఇన్ ఇండియా. ఓకే,
సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. సో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అంటే అన్నిటికన్నా ఎక్కువ ఉండేది అలూవియల్ సాయిల్స్ అన్నమాట. సారీ అలూవియల్ కాదండి, రెడ్ సాయిల్స్. అన్నిటికన్నా ఎక్కువ ఉండేది ఇండియాలో రెడ్, దాని తర్వాత వచ్చేసి అలూవియల్ సాయిల్స్, ఓకే, దాని తర్వాత వచ్చేసి బ్లాక్ సాయిల్స్, దాని తర్వాత వచ్చేసి లేట్ రెడ్ సాయిల్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ద యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ హైయెస్ట్ యాట్. సో ఈ నాలుగు ప్లేసెస్లలో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎక్కడ ఎక్కువ అని అడుగుతున్నారు. సో రఫ్గా చూసుకుంటే చెన్నై, కోల్కతా, షిల్లాంగ్, తిరువనంతపురం. చెన్నై, కోల్కతా, షిల్లాంగ్, తిరువనంతపురం. షిల్లాంగ్ ఎక్కడ ఉంటుంది? మేఘాలయలో ఉంటుంది. మేఘాలయ అంటే వాటిని నార్త్ ఈస్ట్ అంటారు, అక్కడ కొండలు ఎక్కువ. అలాగే మౌసిన్రామ్, చిరపుంజి కూడా దీని దగ్గరలో ఉంటుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మనకి కరెక్ట్గా తెలియకపోయినా కానీ ఇలా లాజికల్గా కొంచెం ఆలోచించి ఆలోచిస్తే మనకి రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో షిల్లాంగ్లో యాన్యువల్ రెయిన్ఫాల్ ఎక్కువ ఈ మూడింటితో కంపేర్ చేస్తే. అలాగే డేటా కనుక చూసుకుంటే చెన్నైలో అరౌండ్ 1400 మిల్లీమీటర్స్ పడుతుందన్నమాట యాన్యువల్ రెయిన్ఫాల్. కోల్కతాలో అరౌండ్ 1500 యాన్యువల్ రెయిన్ఫాల్. షిల్లాంగ్లో 3385 మిల్లీమీటర్స్. తిరువనంతపురంలో 1754 మిల్లీమీటర్స్. ఓకే, సో రఫ్గా ఈ ఫిగర్స్ మనకు ఐడియా ఉండాలి. కానీ బేసిక్గా అయితే మన లాజిక్ ఉపయోగించి ఆలోచించాలన్నమాట. షిల్లాంగ్, మౌసిన్రామ్, చిరపుంజి అక్కడే ఉంటుంది, దాని దగ్గర చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి అక్కడే వర్షం ఎక్కువ పడుతుంది అనేలాగా మనం ఆలోచించగలగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ ద వింటర్ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా ఈజ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం వింటర్లో నార్త్ వెస్ట్ అంటే మళ్ళీ పంజాబ్ సైడ్ అన్నమాట. పంజాబ్ మోస్ట్లీ పంజాబ్ వింటర్లో పంజాబ్లో ఎందుకు పడుతుంది అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ద్వారా పడుతుంది అని మనం ఇంతకు ముందు క్వశ్చన్స్లలో డిస్కస్ చేసాం. సో ఆ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తుంటాయి అంటే సైక్లోన్ ద్వారా వస్తుంటాయి. సైక్లోన్ ద్వారా ఆ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చి పంజాబ్ ఏరియాస్లలో మనకి వర్షాలు పడుతుంటాయి వింటర్లో, చలికాలంలో. ఓకే, నెక్స్ట్. ఇక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఇలా 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 వచ్చేసి ఇక్కడ పంజాబ్ ఏరియాలో వర్షాలు పడుతుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై అ ఫారెస్ట్ హెల్ప్ మోస్ట్ ఇన్ కంట్రోలింగ్ డ్రాట్. డ్రాట్ అంటే మళ్ళీ కరువు లేదా ఎడారి ప్రాంతం అలాంటివి. సో అడవులు ఉండడం ద్వారా ఎలా కంట్రోల్ అవుతాయి ఈ ఎడారి ప్రాంతాలు అంటే అడవులు ఎక్కువ వర్షాన్ని తీసుకొస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ నాలుగు కూడా కరెక్టే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రింగ్ రెయిన్ఫాల్ ఇన్ మాన్సూన్. సో రెయిన్ఫాల్ వర్షపాతం తేగడం ద్వారానే కరువు కానీ ఎడారి ప్రాంతం కానీ బాగవుతుంది కదా. సో అలా ఈ అడవుల వల్ల వర్షాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకే మనకి డ్రాట్ ఏరియాలు కొంచెం తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా ద డయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ మ్యాక్సిమమ్. డయర్నల్ అంటే రోజులో ఉండే టెంపరేచర్స్ అన్నమాట. ఒక రోజులో ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కడ ఉంటాయి ఈ నాలుగిటితో ఈ నాలుగిట్లో అంటే చూడండి, కోల్కతా, చెన్నై, ముంబై ఈ మూడు సముద్రం ఒడ్డున ఉంటాయి. మనం లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్లలో మాట్లాడుకున్నట్టు సముద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోడరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఓషన్ కరెంట్స్ వస్తాయి, వామ్ కరెంట్స్ వస్తాయి, కూల్ కరెంట్స్ వస్తాయి, మోడరేట్ చేస్తుంది. కానీ న్యూఢిల్లీకి మాత్రం అక్కడెక్కడో పైన ఉంటుంది. సో ఇక్కడ అలాంటి ఓషన్ కరెంట్స్, మోడరేట్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి డయర్నల్ రేంజ్ న్యూఢిల్లీలో ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇన్ విచ్ సీజన్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ మ్యాక్సిమమ్. ట్రాపికల్ సైక్లోన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? ఫ్రీక్వెన్సీ అంటే జనరల్గా చూస్తుంటాం కదా న్యూస్లలో, ఒకటే నెలలో రెండు తుఫాన్లు వచ్చాయి లేకపోతే మూడు తుఫాన్లు వచ్చాయని. అది ఎప్పుడు ఉంటుంది? జనరల్గా సమ్మర్ తర్వాత ఉంటుంది.
ఆప్షన్ ఏ కనుక చూసుకున్నట్టయితే మాన్సూన్లో వర్షాలు పడుతూనే ఉంటాయి, కానీ ఎక్కువగా ఎక్కువగా తుఫాన్లు ఎప్పుడు వస్తాయంటే జస్ట్ సమ్మర్ తర్వాత సమ్మరిగా అయిపోయింది అనుకున్నప్పుడు ఎక్కువ తుఫాన్లు వస్తుంటాయి. ఒక నెలలో 3 తుఫాన్లు, ఒక నెలలో 2 తుఫాన్లు, అలా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందన్నమాట సమ్మర్ తర్వాత. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రిట్రీటింగ్ మాన్సూన్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్? సో బేసిక్గా రిట్రీటింగ్ మాన్సూన్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్. బేసిక్గా ఇండియాలో 2 రకాల మాన్సూన్స్ ముఖ్యంగా ఉంటాయి, ఒకటేమో సౌత్ వెస్ట్ మాన్సూన్, ఒకటి నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో చూద్దాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్నే రిట్రీటింగ్ మాన్సూన్ అని కూడా అంటారన్నమాట. సో ఇది సౌత్ వెస్ట్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇది మనకి ఇదే సమ్మర్ తర్వాత వచ్చే సీజన్. ఈ రైట్ సైడ్లో ఉన్నది నార్త్ ఈస్ట్ మాన్సూన్, అంటే రిట్రీటింగ్ మాన్సూన్ అని కూడా అంటారు. ఇది నవంబర్ డిసెంబర్ టైంలో వస్తుందన్నమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి రిట్రీటింగ్ మాన్సూన్ గురించి. సో ఏమడుగుతున్నారు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రిట్రీటింగ్ మాన్సూన్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్స్, అంటే ఎక్కువ వర్షాలు ఎక్కడ పడుతుంది అని. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్, తమిళనాడు. చూడండి, రిట్రీటింగ్ మాన్సూన్ ఇలా వస్తుంది. ఓకే, సో ఎక్కువగా ఈ కోస్టల్ ఆంధ్ర అండ్ తమిళనాడు దగ్గర రిట్రీటింగ్ మాన్సూన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో తమిళనాడు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ప్లేస్ విచ్ ఎక్స్పీరియన్సెస్ మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ -28.3 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ రెస్పెక్టివ్లీ ఈస్? సో లే ప్లేస్లో అంటే లదాఖ్లో టెంపరేచరు -28.3 అనే వరకు వెళ్తుంది, అట్ ద సేమ్ టైం 15 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా వెళ్తుంది. సో చూడండి ఎంత డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్. సో ఆ ప్లేసెస్లలో లేలో ఇంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్, సింపుల్ క్వశ్చన్. బేసిక్గా క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా సో బేసిక్గా ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి ఇలా రెండిట్లోకి డివైడ్ చేస్తుంది నార్త్ అండ్ సౌత్ లాగా ఇలా. సో ఎక్కువ భాగము అంటే ఈ డయాగ్రామ్లో ఎక్కువ సౌత్లో కనిపిస్తుంది, కానీ ఎక్కువ భాగం వచ్చేసి నార్త్లో ఉంటుంది. సో ఈ నార్త్ ఏరియాని ఏమంటారు, సబ్ ట్రాపికల్ అంటారు. ఇక ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింది పార్ట్ ఏమో ట్రాపిక్స్ అంటారు, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పార్ట్ ఏమో సబ్ ట్రాపిక్ అంటారు. సో ఎక్కువ శాతం సబ్ ట్రాపికల్ ఏరియాలోనే ఎక్కువ ల్యాండ్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ భూభాగం ఉంటుంది ఇండియాకి. సో ఇక్కడ ఎక్కువ భూభాగం సబ్ ట్రాపికల్లో ఉంటుంది కాబట్టి క్లైమేట్ ఆఫ్ ఇండియా కూడా సబ్ ట్రాపికల్ క్లైమేట్ అంటారు. ఓకే, అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ విత్ రిగార్డ్ టు ఎర్రాటిక్ బిహేవియర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్? ఎర్రాటిక్ అంటే కరెక్ట్గా ఉండకపోవడం. మన వర్షాలు కూడా ఒక సంవత్సరం ఏమో విపరీతంగా పడతాయి, ఒక సంవత్సరం ఏమో అస్సలు పడవు. సో దాన్ని ఎర్రాటిక్ బిహేవియర్ అంటారు. సో దానికి కారణాలు ఏంటంటే, ఆప్షన్ సి, అన్సర్టెన్ డేట్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ విత్డ్రాల్ యాజ్ వెల్ యాజ్ వేరియింగ్ అమౌంట్స్ ఆఫ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ డిఫరెంట్ ఇయర్స్. సో దీంట్లోని ఎర్రాటిక్ అనే ఒక పదం అర్థమవుతే మనకి ఈ ఆన్సర్ కూడా పట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎప్పుడు మళ్ళీ విత్డ్రాల్ అయిపోతాయో తెలియదు, అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలీదు. అట్ ద సేమ్ టైం పడేటప్పుడు కూడా ఒక సంవత్సరం విపరీతంగా పడతాయి, ఒక సంవత్సరం ఏమో అస్సలు పడదు. సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, న్యాచురల్ వెజిటేషన్ రిఫర్స్ టు, చూడండి, న్యాచురల్ వెజిటేషన్ అంటే ఆప్షన్ ఏ, ఎ ప్లాంట్ కమ్యూనిటీ దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఓవర్ ఎ లాంగ్ టైం. అంటే ప్లాంట్ కమ్యూనిటీ అదలా పెరుగుతుంది అన్నమాట, దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఏమీ కొట్టేయలేదు, న్యాచురల్గా అది అలా పెరుగుతుంది. సో దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అంటారన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్.
నెక్స్ట్, మోస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్. సో మోస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ చూడండి, ఇది మన ఇండియన్ న్యాచురల్ వెజిటేషన్ యొక్క మ్యాప్. ఇది మనకి చాలా మనకు గుర్తుండిపోవాలి, మన మైండ్లో పిక్చర్ లాగా పడిపోవాలన్నమాట ఇది. సో ఏమడుగుతున్నారు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గురించి అడుగుతున్నారు. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇక్కడ ఉన్నాయి, ఈ కలర్. ఇది ఎక్కడుంది అంటే ఈ ప్లేసెస్లలో ఉంది, అలాగే ఈ ప్లేసెస్లలో ఉంది, అంటే వెస్టర్న్ కోస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ చూసుకుంటే, మోస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్త్ ఈస్ట్ లేదా వెస్టర్న్ కోస్ట్. సౌత్ ఇండియా మొత్తం కాదు, డెక్కన్ ప్లాటూ మొత్తం కాదు, శివాలిక్ మొత్తం కాదు, ఆబ్వియస్లీ షిల్లాంగ్ ప్లాటూ. షిల్లాంగ్ ప్లాటూ అంటే మేఘాలయ, మేఘాలయ దగ్గర ఉందన్నమాట. సో ఈ క్వశ్చన్ ప్రకారం మోస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ వచ్చేసి షిల్లాంగ్ ప్లాటూ దగ్గర ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ స్పీషీస్ ఆఫ్ ట్రాపికల్ మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, సో ట్రాపికల్ మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. దాంట్లో ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటి అంటే సాల్, సీసం, టీక్, శాండిల్వుడ్, అవి ఈ నాలుగు మెయిన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకుంటే మహాగోని ఉంది. మహాగోని ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ యొక్క ముఖ్య స్పీసీ అని, ఇంపార్టెంట్ స్పీసీ అన్నమాట. సో మహాగోని ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫౌండ్ ఇన్ ద రీజన్స్ నియర్ ఈక్వేటర్ ఆర్ క్లోజ్ టు ట్రాపిక్స్. సో బేసిక్గా ఈక్వేటర్ చుట్టుపక్కల ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. దీస్ రీజన్స్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్ త్రూఅవుట్ ద ఇయర్, వర్షాలు చాలా ఎక్కువ. థిక్ క్యానోపీ ఆర్ ఫౌండ్ ఇన్ దీస్ రీజన్స్. క్యానోపీ అంటే ఇలా చెట్లు ఉన్నాయనుకోండి, ఇలా డిఫరెంట్ చెట్లు ఉన్నాయనుకోండి, సన్ రేస్ ఏదైతే ఉంటుందో కింద పడదు అనమాట, ఈ భూమి మీద పడదు, మొత్తం ఇక్కడ ఈ ఏరియా అంతా నీడగా ఉంటుంది అనమాట. సో ఇట్లా చెట్లు ఎక్కడైతే సన్ రేస్ని కింద పడనీయవో, అంటే భూమి మీద పడనీయవో, వాటిని క్యానోపీ అంటారన్నమాట. సో థిక్ క్యానోపీ అనమాట, అంటే చాలా థిక్గా ఉంటుంది నీడ. సో అసలుకి సన్ రేస్ భూమి మీద పడదు. ఓకే, మెయిన్ ట్రీస్ వచ్చేసి మహాగని, ఎబోని, రోస్వుడ్. మనం ఇందాక క్వశ్చన్లో మహాగని వచ్చేసి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెంట్ స్పీసీ. అలాగే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ బ్రెజిల్ ఈజ్ నోన్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్. సో బ్రెజిల్లో అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుందన్నమాట ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, వాటిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. అలాగే బ్రెజిల్లో ఉండే ఫారెస్ట్ ఏంటి అంటే అమెజాన్ ఫారెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, రెయిన్ఫాల్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ రీచెస్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎక్కడ దాకా రీచ్ అవుతుంది అనే క్వశ్చన్ అని క్వశ్చన్ అనమాట. లాహుల్ స్పీతి, లదాఖ్, తమిళనాడు, డెల్టా రీజన్ ఆఫ్ మహానంది. చూడండి, ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇటు కేరళ కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడేమో ఇలా ఒరిస్సా, నార్థర్న్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ మ్యాక్సిమం పంజాబ్ దగ్గర ఆగిపోతుంది. సో ఈ క్వశ్చన్ ప్రకారం ఏంటి, లాహుల్ స్పితి, లాహుల్ స్పితి ఎక్కడ ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్లో, అంటే ఈ పార్ట్లో ఉంటాయి లాహుల్ స్పితి. సో ఇక్కడ దాకా వెళ్ళట్లేవు. అలాగే లదాఖ్, లదాఖ్ ఇంకా ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళలేదంటే ఇక్కడికి అసలుకి వెళ్ళదు. అలాగే తమిళనాడు చూడండి, తమిళనాడులోకి వెళ్తుందా, వెళ్ళట్లేదు. తమిళనాడులోకి ఏం వర్షాలు వస్తాయంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ తమిళనాడుని మొత్తం ముంచేస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి, నవంబర్ డిసెంబర్ మాసాలలో వస్తాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే డెల్టా రీజన్ ఆఫ్ మహానది. సో డెల్టా రీజన్ ఆఫ్ మహానది, మహానది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. సో ఇక్కడికి మన సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వెళ్తున్నాయి. ఓకే, సో సౌత్ వెస్ట్ మాన్సూన్ రీచెస్ డెల్టా రీజన్ ఆఫ్ మహానది. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. సో ఫారెస్ట్ కవర్ ఎక్కువ నుంచి తక్కువ దేంట్లో ఉందో చూద్దాం. చూడండి, డెన్స్ ఫారెస్ట్ కవర్ వచ్చేసి 9.76, వెరీ డెన్స్ వచ్చేసి 2.54, ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి 8.75,
స్క్రబ్ ఫారెస్ట్ వచ్చేసి 1.28. సో క్వశ్చన్ ప్రకారము డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే చాలా చాలా నెగ్లిజబుల్ ఉంది అన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి ఈ డయాగ్రామ్ ప్రకారం. మ్యాచ్ ద ఫాలోయింగ్, చాలా సింపుల్ క్వశ్చన్. కోల్డ్ వెదర్ అంటే వింటర్, వింటర్ ఎప్పుడు ఉంటుంది? డిసెంబర్ టు ఫిబ్రవరి. హాట్ వెదర్ అంటే సమ్మర్, ఎప్పుడు ఉంటుంది? మార్చ్ టు మే. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎప్పుడు ఉంటుంది? జూన్ టు సెప్టెంబర్. రిట్రీటింగ్ మాన్సూన్ ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ టు నవంబర్. చాలా చాలా సింపుల్ ఈజీ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇన్కరెక్ట్గా మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆంధ్ర ఉత్తరప్రదేశ్ ఇది కరెక్టే, కాల్ బైసాఖి వెస్ట్ బెంగాల్ ఇది కరెక్టే, లూ నార్త్ వెస్టర్న్ ఇండియా ఇది కరెక్టే, మ్యాంగో షవర్స్ ఒరిస్సా ఇది తప్పు. సో మరి మ్యాంగో షవర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మ్యాంగో షవర్స్ కర్ణాటక ప్రాంతంలో ఉంటాయి. ఓకే, ఇది ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్స్లలో మాట్లాడుకున్నట్టు లూ గురించి, కాల్ బైసాఖి, బ్లాసమ్ షవర్స్ గురించి చూసుకున్నాం కదా. దీంట్లో పిక్టోరియల్ ప్రెజెంటేషన్ ఉంది, అంటే మ్యాప్ ద్వారా మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ నెవర్ ఎక్స్పీరియన్సెస్ వర్టికల్ రేస్ ఆఫ్ సన్ డ్యూరింగ్ ద నూన్. ఇది కూడా మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం ఈ కాన్సెప్ట్ గురించి. సో బేసిక్గా ఇది మన ఎర్త్ అనుకుంటే, ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది అనుకుంటే 0 degrees, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది నార్థన్ హెమిస్ఫియర్లో, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. సో సన్ రేస్ వచ్చేసి డైరెక్ట్గా ఈ ప్రాంతంలోనే స్ట్రైట్గా పడతాయన్నమాట ఈ ట్రాపిక్స్లో. ఓకే, ఇటు కొంచెం పైకి పోయేసరికి, అంటే ఇటు పైకి పోయినా లేకపోతే నార్థన్ హెమిస్ఫియర్లో పైకి వెళ్ళినా లేకపోతే సౌతర్న్ హెమిస్ఫియర్లో కిందికి వెళ్ళినా, సన్ రేస్ డైరెక్ట్గా పడవు, కొంచెం బెండ్ అయి పడుతుంటుంది అన్నమాట, కొంచెం స్లాంట్గా పడుతుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే చెన్నై, మంగళూర్, ముంబై ఈ మూడు ట్రాపిక్స్లోనే ఉంటాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కిందే ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ సన్ రేస్ పడుతుంది. న్యూఢిల్లీ మాత్రం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంది, సో ఆబ్వియస్లీ ఇక్కడ డైరెక్ట్ సన్ రేస్ అనేవి పడవు. సో ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, న్యూఢిల్లీ. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా ఆఫన్ ఫేస్ న్యాచురల్ డిజాస్టర్స్ డ్యూ టు. న్యాచురల్ డిజాస్టర్స్ దీంట్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఒరిస్సాలో ఎక్కువగా ఎందుకు వస్తాయి అంటే సైక్లోన్స్ ద్వారా వస్తాయి, తెలిసిందే, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ద సౌత్ వెస్ట్ మాన్సూన్ కాజెస్ హెవీ రెయిన్ఫాల్ ఇన్ షిలాంగ్ ప్లాటూ. ఇది కరెక్టే, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ కాజెస్ ద రెయిన్ఫాల్ ఓవర్ ఒరిస్సా కోస్ట్ డ్యూరింగ్ వింటర్. ఇది కూడా మాట్లాడుకున్నాం, కాకపోతే ఏం మాట్లాడుకున్నాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ కాజెస్ రెయిన్ఫాల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఇన్ వింటర్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒరిస్సా అని ఇచ్చారు. సో ఆబ్వియస్లీ ఇది తప్పు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. చూడండి, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎక్కడుంది, ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట, అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఎక్కువగా ఇక్కడ పడుతుంది. ఓకే, నెక్స్ట్, ముంబై రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్ దెన్ పూణే బికాస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అంటే ముంబై ఈజ్ ఆన్ విండ్వర్డ్ సైడ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది మన పెనిన్సులర్ ఇండియా, ఇక్కడంతా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇలా కొండల్లాగా ఉంటాయి కదా, ఈ కొండలని ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ కానీ ఏదైనా ఇలా వచ్చేసి ఈ కొండకి ఇలా తాకి ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షాలు పడుతుంటాయి అన్నమాట. సో దీన్ని విండ్వర్డ్ సైడ్ అంటారు, ఇటు ఈ ప్రాంతాన్ని, అంటే ఈ ప్రాంతాన్ని విండ్వర్డ్ సైడ్ అంటారు. సో ఈ ప్రాంతాన్ని లీవర్డ్ సైడ్ అంటారు అన్నమాట. లీవర్డ్ సైడ్లో వర్షాలు ఎక్కువగా పడవు,
విండ్వర్డ్ సైడ్లోనే వర్షాలు ఎక్కువగా పడతాయి. సో ఇక్కడ కూడా ముంబై విండ్వర్డ్ సైడ్లో ఉంటుందన్నమాట కొండలకి. సో అందుకే ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి పూణేతో కంపేర్ చేస్తే. ఓకే, నెక్స్ట్, అట్ విచ్ ప్లేస్ విల్ యూ ఫైండ్ మ్యాక్సిమం సన్లైట్ ఇన్ డిసెంబర్? డిసెంబర్లో ఎక్కువ సన్లైట్ ఎక్కడ మనకి కనిపిస్తుంది అనేది క్వశ్చన్. చూడండి డిసెంబర్లో, చూడండి ఇక్కడ చూడండి, ఇది డిసెంబర్. డిసెంబర్ని వింటర్ సాలిస్టిస్ అంటారు. అంటే డిసెంబర్లో వింటర్లో మనకి డిసెంబర్ మనకేమో వింటర్, కానీ సౌతర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి సమ్మర్. ఓకే, సో సౌతర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి సమ్మర్ అంటే సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి ఎండ ఎక్కువగా పడుతుంది అని అర్థం అన్నమాట. చూసుకుంటే పూణే ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. లే ఎక్కడ ఉంటుంది? ఇది లడాక్లో ఉంటుంది. కోల్కతా ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఈ మూడు కూడా చూడండి, పూణే ఇక్కడ ఉంటుంది, లే ఇక్కడ, కోల్కతా ఇక్కడ, కన్యాకుమారి ఇక్కడ. సో డిసెంబర్లో సన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే సౌతర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది. ఈ నాలుగు ప్లేసెస్లలో సౌతర్న్ హెమిస్ఫియర్కి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది అంటే కన్యాకుమారి. ఓకే, సో కన్యాకుమారి వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. అమృత్సర్ అండ్ షిమ్లా హ్యావ్ ద సేమ్ లాటిట్యూడ్, యట్ షిమ్లా ఇస్ కూలర్ దెన్ అమృత్సర్ బికాస్. చూడండి అమృత్సర్ షిమ్లా దాదాపు సేమ్ లాటిట్యూడ్లోనే ఉంటాయి, సేమ్ లాటిట్యూడ్ రేంజెస్లలో. కానీ షిమ్లా ఎందుకు అన్నిటి చల్లగా ఎక్కువ చల్లగా ఉంటుందంటే ఆల్టిట్యూడ్ వల్ల. ఆల్టిట్యూడ్ షిమ్లా వచ్చేసి 2,276 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అమృత్సర్ వచ్చేసి జస్ట్ 230 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అంటే దాదాపు 2,000 ప్లస్ డిఫరెన్స్ అన్నమాట సీ లెవెల్కి. అందుకే షిమ్లాలో ఎక్కువగా చల్లగా ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అండి, ఏఎల్ కదా, ఎల్ఏ అని ఉండాలి. ఓకే, స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్, టైపో. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ఇండియాస్ రెయిన్ఫాల్ ఈస్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్. కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటే ఫస్ట్ ఎండ బాగా వస్తుంది, ఎండ బాగా వచ్చినప్పుడు ఓషన్ కానీ సముద్రం కానీ అది వేడెక్కుతుంది, అది వేడెక్కినప్పుడు ఎవాపరేట్ అయిపోతుంది అంటే ఆవిరైపోతుంది. చూడండి ఇది బేసిక్గా ఒక సముద్రం అనుకోండి, ఎండ బాగా వస్తుంది ఫస్ట్, సో ఇది ఇలా బాగా వేడెక్కుతుంది ప్రాంతం, వేడెక్కినప్పుడు ఇది ఆవిరైపోతుంది, ఆవిరైపోయి ఇలా పైకి లేస్తుంది, పైకి లేచి ఇక్కడ మబ్బులుగా ఫామ్ అవుతాయి, ఈ మబ్బులతో మనకి వర్షం పడుతుంది. సో బేసిక్గా మోస్ట్ ఇండియాలో ఎక్కువ జరిగే ఫినామినా కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అన్నమాట. ఓకే, సైక్లోనిక్ అంటే తెలుసు, అది తుఫాన్ లాగా వస్తే అది సైక్లోన్ అవుతుంది. ఓరోగ్రాఫిక్ అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు విండ్వర్డ్ లీవర్డ్ సైడ్ని, విండ్వర్డ్ సైడ్ వర్షం పడడం ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అన్నమాట. నెక్స్ట్, విచ్ రీజన్ ఇన్ ఇండియా రిసీవ్స్ సబ్స్టాన్షియల్ రెయిన్ డ్యూరింగ్ వింటర్ మంత్ ఆఫ్ జనవరి? చూసుకుంటే వింటర్ మంత్లో ముఖ్యంగా ఎక్కడ పడుతుంది వర్షం అంటే మనకి తెలుసు నార్త్ ఈస్ట్ మాన్సూన్లో తమిళనాడు, కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో అవి లేవు. మరి ఎలా అంటే ఇంకొంచెం ఆలోచించాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వింటర్ మంత్ ఆఫ్ జనవరిలో ఇంకా కూడా ఎక్కడ పడుతుంది అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ద్వారా పంజాబ్లో పడుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో దేర్ఫోర్ ఆన్సర్ చేసి ఆప్షన్ సి, పంజాబ్లో పడుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? కాస్పియన్ సీ అండ్ మెడిటరేనియన్ సీలో ఆరిజిన్ అవుతుంది. ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ పంజాబ్, ఇండియాకు వచ్చేసి పంజాబ్, హర్యానా, ఢిల్లీ దగ్గర వర్షాలు పడుతుంది. కొన్ని కేసెస్లలో నార్త్ ఈస్ట్ దాకా కూడా వెళ్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్,
జెరోఫైటిక్ వెజిటేషన్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్. జెరోఫైటిక్ అంటే సెమీ యారిడ్ ప్లేసెస్లలో వచ్చే వెజిటేషన్ని జెరోఫైటిక్ అంటారు. జెరోఫైట్ మళ్ళీ సెమీ యారిడ్ అంటే ఏంటంటే ఎడారి ప్రాంతంలాగా ఉన్న ప్రాంతాలలోని సెమీ యారిడ్ అంటారు. అంటే అక్కడ నీళ్లు తక్కువగా ఉంటాయి. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు వచ్చే చెట్లు ఏవైతే ఉంటాయో, మొక్కలు ఏవైతే ఉంటాయో, వాటిని జెరోఫైటిక్ అంటారు. సో చూసుకుంటే ఛోటా నాగ్పూర్ హిల్స్ అక్కడ వర్షాలు బాగానే పడతాయి. ఖాసీ హిల్స్ ఇక్కడ వర్షాలు భీభత్సంగా పడతాయి. ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ కూడా బాగానే పడతాయి. సో కచ్ వచ్చేసి ఇక్కడ వర్షాలు అంత బాగా పడవు. సో దేర్ఫోర్ జెరోఫైటిక్ వెజిటేషన్ కచ్ ఏరియాలో ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, దీన్ని జెరోఫైటిక్ వెజిటేషన్ అంటారు. అంటే ఎడారి ప్రాంతాల చుట్టుపక్కల ఇలాంటి వెజిటేషన్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఆఫ్ ద ఫ్లోటింగ్ ఐస్బర్గ్ ఇన్ ద సీ ద పోర్షన్ రిమైనింగ్ అబౌవ్ ద సీ లెవెల్ ఈస్. అంటే ఒక ఐస్బర్గ్, ఇది ఒక సముద్రం అనుకోండి, ఒక ఐస్బర్గ్ ఇలా ఉంటుంది కదా, ఇది ఈ సీ పైన మనకు కనిపించేది మొత్తం ఐస్బర్గ్లో ఎంత శాతం అని క్వశ్చన్ అన్నమాట. ఎంత శాతం అంటే 1/10, 1/10 మాత్రమే మనకి బయటికి కనిపిస్తుంది. అంత అంటే సముద్రం నీటి కింద అంత పెద్ద ఉంటుందన్నమాట. చూడండి, మనకి కనిపించడం ఇలా కనిపిస్తుంది కానీ ఎంత పెద్దగా ఉంటుందన్నమాట సముద్రం కింద. సో ఇదంతా జస్ట్ 1/10 మాత్రమే. సో మిగిలిన 90% నీళ్ళ కిందే ఉంటుందన్నమాట, అంత పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్లీ ఎ స్పీషీస్ ఆఫ్ హిమాలయన్ వెజిటేషన్? హిమాలయాలలో ఉండే వెజిటేషన్ను ఏది కాదు అని అడుగుతున్నారు. ఓకే, జునీపర్ హిమాలయాస్లోనే ఉంటుంది, మహగని ఇది మాత్రం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లలో ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి కరెక్ట్ అన్నమాట. అలాగే జునీపర్, సిల్వర్ ఫైర్, స్ప్రూస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి హిమాలయన్ వెజిటేషన్లోనే ఉంటుంది, మహగని మాత్రం ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దీన్ని మహాగని ఫారెస్ట్ అంటారు, మహాగని ట్రీ అంటారు దీన్ని. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్స్ ద మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా? చూడండి, మ్యాక్సిమం ఎలాంటి ఫారెస్ట్లు ఉంటాయి ఇండియాలో అని అడుగుతున్నారు. అంటే మ్యాక్సిమం ఎక్కువ శాతం ఉండే అడవులు ఎలాంటి అడవులు అని క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్, మ్యాప్ చూస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇది మన ఇండియా మ్యాపు. ఎక్కువగా ఏ కలర్ ఉంది? ఈ లైట్ గ్రీన్ కలర్ ఉంది ఎక్కువగా, ఇంతే కదా. ఈ లైట్ గ్రీన్ ఏంటి? ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. సో ఎక్కువగా ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్టే ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే ఈ మ్యాప్ కనుక చూసుకుంటే ఈ కలర్ వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్ అంటారు. అంటే మౌంటైన్స్ దగ్గర ఉండే ఫారెస్ట్, హిమాలయాల దగ్గర ఉంటుంది. ఈ డార్క్ గ్రీన్ ఉంది చూసారా, ఇది థిక్ ఎవర్ గ్రీన్ అన్నమాట. సో వెరీ ఈ నార్త్ ఈస్ట్లో ఉంటుంది, అలాగే వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే సముద్రపు ఒడ్డుల దగ్గర ఉండే ఫారెస్ట్, ఇది ఇక్కడ ఉంటుంది అన్నమాట. అలాగే ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్స్, ఈ ఫారెస్ట్లు ఇక్కడ ఉంటాయి. ఇటు కొంచెం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కరువు ప్రాంతాలు అంటారన్నమాట. మన ఏపీలో చూసుకుంటే రాయలసీమ ప్రాంతం అన్నమాట ఇక్కడ ఉంటుంది, అలాగే ఇక్కడ రాజస్థాన్లో. సో ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాప్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఫోటోగ్రాఫిక్ మెమరీ లాగా అయిపోవాలన్నమాట. సో ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లిటరసీ? లిటరసీ దేంట్లో ఎక్కువ? మనకి తెలుసు కేరళలో ఎక్కువ, కానీ ఇక్కడ కేరళ ఆప్షన్ లేదు. మరి ఎలా అంటే చూద్దాం. ఫస్ట్ మిజోరాం చూసుకుంటే మిజోరాంలో 77% లిటరసీ ఉంది. ఓకే, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ చూద్దాం,
వెస్ట్ బెంగాల్లో కింద ఇక్కడ 67% ఉంది. అలాగే గుజరాత్, పంజాబ్, గుజరాత్ 68, పంజాబ్లో ఎంత ఉంది? 67. సో ఆబ్వియస్లీ మిజోరాంలో 77 ఉంది. ఇవన్నీ గుర్తుంచుకోవాలా అంటే ఎగ్జాక్ట్లీ స్మార్ట్ వర్క్తో ఆలోచిస్తే అవసరం లేదు. టాప్ 3 లేకపోతే టాప్ 5 అండ్ బాటమ్ 5 గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మిజోరాం వచ్చేసి టాప్ 5లో ఉంటుందన్నమాట. సో అది అలా మనం గుర్తుంచుకొని ఆన్సర్స్ మార్క్ చేయొచ్చు. ఓకే, ఇది జనరల్ లిటరసీ, అలాగే ఇది ఫైనాన్షియల్ లిటరసీ అన్నమాట. ఫైనాన్షియల్ లిటరసీ గురించి కూడా మనకు కొంచెం తెలియాలి. సో అందుకే ఈ టేబుల్ పెట్టాను. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా టు ఇట్స్ టోటల్ ల్యాండ్ ఏరియా? సో ఏ స్టేట్లో ఎక్కువ అడవులు ఉన్నాయి, దాని ఏరియా ప్రకారం ఎక్కువ అడవి దేంట్లో ఉంది అనేది క్వశ్చన్. చూసుకుంటే చూడండి, లార్జెస్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్ కవర్ మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట. మధ్యప్రదేశ్లో అన్నిటికంత ఎక్కువగా మన అడవులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా? సో బేసిక్గా బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఫస్ట్ బయోడైవర్సిటీ అంటే ఏంటో తెలియాలి. బయోడైవర్సిటీ అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, జంతువులు కావచ్చు, పాములు కావచ్చు, పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇంకేదైనా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో దాన్ని బయోడైవర్సిటీ అంటారు. ఓకే, అలాగే బయోడైవర్సిటీ ఈజ్ ఎ బయోజియోగ్రఫిక్ రీజన్ దట్ ఈస్ బోత్ సిగ్నిఫికెంట్ రిజర్వాయర్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఈస్ థ్రెటన్డ్ విత్ డిస్ట్రక్షన్. సో అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువ, కానీ అక్కడ చాలా థ్రెట్స్ ఉన్నాయి, రకరకాల థ్రెట్స్ ఉంటే దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారన్నమాట. ఓకే, సో ఇది మనకు తెలిసి ఉండాలి బయోడైవర్సిటీ గురించి. సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఇండియాలో బయోడైవర్సిటీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది బయోడైవర్సిటీ హాట్స్పాట్, అలాగే హిమాలయాస్లో ఇక్కడ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ప్రకారము వెస్ట్రన్ ఘాట్స్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎగ్జిబిట్ హైయెస్ట్ బయోడైవర్సిటీ? ఇందాక చూసాం కదా బయోడైవర్సిటీ అంటే ఏంటో, ఆల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఫామ్స్, అన్ని మనుషులు, చెట్లు, పక్షులు, పాములు, పురుగులు, జంతువులు, నీళ్ళల్లో ఉండేవి, భూమి మీద ఉండేవి, చెట్ల మీద ఉండేవి, గాల్లో తిరిగేవి, అన్ని రకరకాల అన్ని జీవరాశుల్ని కలిపితే బయోడైవర్సిటీ అంటారు. సో ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడతాయో అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మనం బండగుర్తులాగా పెట్టేసుకోవాలి. వర్షం ఎక్కడైతే ఎక్కువ పడుతుందో అక్కడ బయోడైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ భూమి మీద ఎక్కువ బయోడైవర్సిటీ ఉన్నది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నమాట. ఎక్కడ? బ్రెజిల్లో ఉంటుంది అది. నెక్స్ట్, అట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇస్ ద మంకీ కాల్డ్ లయన్ టెయిల్డ్ మకావ్ న్యాచురల్లీ ఫౌండ్? లయన్ టెయిల్డ్ మకావ్ అనే ఒక కోతి న్యాచురల్గా ఎక్కడ కనిపిస్తుంది మనకి అనేది క్వశ్చన్. ఓకే, శివాలిక్స్ అంటే హిమాలయాల దగ్గర, అక్కడ ఉండదు. పంచ్మరి అంటే మధ్యప్రదేశ్ దగ్గర, అక్కడ కూడా ఉండదు. నల్లమల హిల్స్ అంటే ఇటు ఏపీ తెలంగాణలో, ఇక్కడ కూడా ఉండదు. కానీ ఎక్కడుంటుంది అంటే నీల్గిరీస్. నీల్గిరీస్లో బేసిక్గా వెస్ట్రన్ ఘాట్స్లో ఈ లయన్ టెయిల్డ్ మకావ్ ఉంటుంది. ఈ నీల్గిరీస్ వెస్ట్రన్ ఘాట్స్లో ఒక పార్ట్ అన్నమాట. సో ఆబ్వియస్లీ ఈ ప్లేస్లో ఉంటుంది. చూడండి, ఇది లయన్ టెయిల్డ్ మకావ్ అంటే ఇదన్నమాట. సో ఇది, ఈ జంతువు వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. సో దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, సింహంకు ఉన్నట్టే ఇలా చుట్టూ జూలు ఉంటుంది కాబట్టి, దీనికి కూడా జూలు ఉంటుంది, సింహానికి కూడా జూలు ఉంటుంది కాబట్టి
దీన్ని లయన్ టైల్డ్ మకావ్ అని పేరు పెట్టారనమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఇండియా రెడ్ పాండా ఈజ్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ హిమాలయాస్. ఇది తప్పు. ఓకే, అలాగే ఇన్ ఇండియా స్లో లోరిస్ లివ్స్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఇది కరెక్ట్. ఓకే, సో రెడ్ పాండా కూడా ఎక్కడ ఉంటుంది అంటే, రెడ్ పాండా కూడా నార్త్ ఈస్ట్లో ఉంటుంది, అలాగే కొంచెం తిబెత్లో ఉంటుంది, కొంచెం చైనాలో ఉంటుంది, ఇటుపక్క చూసుకుంటే మయన్మార్లో కూడా ఉంటుందన్నమాట. సో అది రెడ్ పాండా. చూడండి, ఇది రెడ్ పాండా, ఇది స్లో లోరిస్. ఈ రెండు కూడా నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ప్రివైల్స్ ఇన్ ద లాంగ్ కారిడోర్ లీవర్డ్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీల్గిరి హిల్స్. సో దీని గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. చూడండి, ఇది మబ్బులు ఇలా వస్తాయి, ఇలా 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 వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని తాకి ఇక్కడే వర్షం కురుస్తుంది అన్నమాట. ఈ ప్రాంతాన్ని విండ్వర్డ్ సైడ్ అంటాము. విండ్వర్డ్, ఈ ప్రాంతాన్ని లీవర్డ్ సైడ్ అంటాము. ఓకే, సో క్వశ్చన్లో ఏముంది, లీవర్డ్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీల్గిరిస్లో ఎలాంటి క్లైమేట్ ఉంటుంది అని అడుగుతున్నారు. లీవర్డ్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ వర్షాలు పడవు, వర్షాలు పడకపోతే ఏముంటుంది, డ్రైగా ఉంటుంది. సో ఆప్షన్స్ చూసుకుంటే ట్రాపికల్ వెట్, వెట్ అంటే ఇది కాదు, లీవర్డ్లో వెట్టుగా ఉండదు. అలాగే ట్రాపికల్ వెట్ మళ్ళీ వెట్, సో లీవర్డ్లో వెట్టుగా ఉండదు, వింటర్ రెయిన్ అసలుకే ఉండదు. ట్రాపికల్ సెమీ అరీడ్, సో ఆబ్వియస్లీ అరీడ్ అంటే కొంచెం ఎడారి లాంటి ప్రాంతం, కొంచెం వర్షం తక్కువగా ఉండే ప్రాంతం. సో ఆబ్వియస్లీ ట్రాపికల్ సెమీ అరీడ్ స్టెప్పీ, ఈ ఆప్షన్ రైట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో ఈ పార్ట్లో, లీవర్డ్ సైడ్ పార్ట్లో సెమీ అరీడ్ స్టెప్పీ అనే క్లైమేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ సెమీ యారిడ్ స్టెప్పీ అంటే ఏంటో కూడా మనం ముందు ముందు క్లాసెస్లలో ఇంకా చూద్దాం. ఓకే, ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ఐడెంటిఫై విత్ ద హెల్ప్ ఆఫ్ ద కోడ్ ద ట్రీ విత్ విచ్ ద స్టేట్మెంట్ ఈస్ రిలేటెడ్ టు. అంటే ఈ స్టేట్మెంట్ చదివి ఏ చెట్టుకు సంబంధించిన స్టేట్మెంట్ ఇది అని అడుగుతున్నారన్నమాట క్వశ్చన్. ఓకే, చూద్దాం. The branches of this tree root themselves like new trees over a large area. అంటే themselves form like new trees over a large area. అంటే దాని వేర్లే అదొక పెద్ద మళ్ళీ చెట్టులాగా ములకెత్తుతుందంట. ఓకే, నెక్స్ట్. The roots then give rise to more trunks and branches. ఓకే, ఆ వేర్లు మళ్ళీ ములకెత్తి అవే ఇంకా కొమ్మలకి మళ్ళీ దారితీస్తుందట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇట్స్ లాంగేవిటీ. అంటే ఈ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇన్ని ఏళ్ళ దాకా ఉంటుందని, అంటే ఇంత ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుందని, దిస్ ట్రీ ఈస్ కన్సిడర్డ్ ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అంటే చావు లేనిదన్నమాట. అండ్ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మిత్స్ అండ్ లీజెండ్స్ ఆఫ్ ఇండియా. అంటే చావు లేనిది, అండ్ ఆల్సో పురాణాలలో అక్కడిక్కడ మన రామాయణంలో భారతంలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది అని అడుగుతున్నారనమాట. ఓకే, సో బేసిక్గా ఏంటంటే దీని వేర్లు మళ్ళీ మొలుస్తాయి, ఆ మొలిచిన వేర్లు మళ్ళీ కొమ్మలకి మళ్ళీ దారితీస్తాయి. సో ఇలా ఉంది కాబట్టి దీనికి చావు లేదు అంటారు. అలాగే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మిత్స్ అండ్ లెజెండ్స్, అంటే పురాణాలలో ఇతిహాసాలలో కూడా దీని గురించి చెప్పబడింది అని క్వశ్చన్ అన్నమాట. సో చూసుకుంటే చాలా తెలిస్తే చాలా సింపుల్, తెలియకపోతే చాలా కన్ఫ్యూజన్. కాకపోతే ఏంటంటే బనియన్ ట్రీ అన్నమాట ఆన్సర్. బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. ఓకే, చూద్దాం. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మర్రి చెట్టు అనమాట, పెద్ద మర్రి చెట్టు. ఓకే, చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వేర్లు అనమాట. ఈ వేర్లు మళ్ళీ లేచి, చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా లేచి మళ్ళీ కొత్త కొమ్మలకు దారి ఇచ్చింది అనమాట, దారిస్తుంది.
సో ఇలా ఇంత స్పెషల్గా ఉంది, ఇంత వింతగా ఉంది కాబట్టి ఎగ్జామ్లో దీని గురించి అడిగారనమాట. ఓకే, సో దీన్ని ఇంగ్లీష్లో బనియన్ ట్రీ అంటారు, మన తెలుగులో మర్రిచెట్టు అంటారు. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అసెండింగ్ డేట్స్ ఆఫ్ ద ఆన్సూన్ ఆఫ్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. ఓకే, మాన్సూన్ వస్తుంది కదా, ఫస్ట్ ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్, సింపుల్గా అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే. సో ఉత్తరప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. సింపుల్గా మాన్సూన్ అంటే మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ అనుకోవాలి జనరల్గా. ఓకే, సో రఫ్గా ఇలా ఉంటుంది కదా ఇండియా. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకే దీన్ని సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. ఓకే, సో ఇలా 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 వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఈ పార్ట్ దగ్గర ఆగిపోతుంది, అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎక్కడ వస్తుంది, కేరళ దగ్గర వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి కేరళ. ఓకే, కేరళ, దాని తర్వాత ఎక్కడ వెళ్తుంది, వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్తుంది. సో దాని తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటుంది, రాజస్థాన్ బార్డర్స్ దగ్గర ఆగిపోతుంది అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2314, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ ఇండియా విచ్ వన్ రిసీవ్స్ కంపారిటివ్లీ లీస్ట్ అమౌంట్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్. ఈ నాలుగు ఆప్షన్లలో అన్నిటికన్నా తక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది అనేది క్వశ్చన్, సింపుల్. ఓకే, ఎన్ 80 కిలోమీటర్ వైడ్ కోస్టల్ బెల్ట్ ఫ్రమ్ నెల్లూరు టు పాయింట్ క్యాలిమర్. నెల్లూరు నుంచి పాయింట్ క్యాలిమర్ వరకు అంటే, పాయింట్ క్యాలిమర్ అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్ దగ్గర ఆ ప్లేస్లలో వస్తుంది అన్నమాట. ఈ పార్ట్లో వర్షాలు బాగానే పడతాయి. సో ఓకే, ఇది పక్కన పెడదాం. మిడిల్ అండ్ లోవర్ అసోం వ్యాలీ, అసోం వ్యాలీ అంటే అస్సాం అన్నమాట. అస్సాంలో కూడా వర్షాలు ఫుల్ పడతాయి, డౌట్ లేదు. నార్త్ ఈస్టర్న్ రాజస్థాన్, ఓకే పక్కన పెడదాం. ద కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ గుజరాత్, సౌత్ ఆఫ్ నర్మదా. కోస్టల్ ప్లెయిన్స్ అనగానే మనకు అర్థమైపోవాలి అక్కడ వర్షాలు బాగా పడతాయని. సో ఈ మూడు ప్లేస్లలో వర్షాలు అయితే బాగానే పడతాయి. ఆబ్వియస్లీ రాజస్థాన్లో ఎడారి ఉంది, ఆబ్వియస్లీ అక్కడ తక్కువ పడతాయి. అండ్ ఈ మూడిట్లో, ఈ నాలుగిట్లో కంపేర్ చేస్తే కూడా రాజస్థాన్లోనే తక్కువ పడతాయి కాబట్టి ఆప్షన్ సి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ లొకేటెడ్ ఓన్లీ ఇన్ ట్రాపికల్ రీజన్స్. ఓకే, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ట్రాపికల్ రీజన్స్ ట్రాపికల్ రీజన్స్లో మాత్రమే ఉందట, వేరే దగ్గర ఎక్కడా లేదట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇండియా హ్యాస్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, దట్ ఈస్ ఈస్టర్న్ హిమాలయాస్, వెస్టర్న్ హిమాలయాస్, వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, కరెక్ట్ ఏదైనా అడుగుతున్నారు. సో ఇదొక ట్రిక్ అండి. స్టేట్మెంట్స్లలో ఇలా ఓన్లీ అని వచ్చింది అనుకోండి, 99% ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, సో ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ రాంగే. ఓకే, ఎందుకు అని మరి చెప్తాను. అలాగే ఇండియా హ్యాస్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇండియాలో 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఎందుకు అని చూద్దాం. చూడండి, ఇవన్నీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నమాట, ఈ ఆరెంజ్ కలర్లో లేకపోతే డార్క్ రెడ్ కలర్లో ఉన్నవి. ఓకే, ఇక్కడ ఇక్కడ ఆస్ట్రేలియా దగ్గర, మడగాస్కర్, సుండాల్యాండ్, జపాన్. సో ఇవన్నీ వెట్ల హాట్స్పాట్స్ అన్నమాట. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ట్రాపిక్స్లో మాత్రమే ఉంటుంది అని అడుగుతున్నారు. ట్రాపిక్స్ అంటే రఫ్గా ఈ లైన్ ఈక్వేటర్ అనుకోండి. ట్రాపిక్స్ అంటే జస్ట్ ఇలా ఇటు కింద ఇలా రఫ్గా. సో ఓన్లీ ఈ రేంజ్లో మాత్రమే ఉంటాయి అంటున్నారు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. కానీ చూసుకుంటే చూడండి, ఇక్కడున్నాయి, ఇక్కడున్నాయి అంటే యూరోప్లో ఉన్నాయి, నార్త్ అమెరికాలో ఉన్నాయి, ఇటు ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఇటు సౌత్ ఆఫ్రికా ఇక్కడ కింద ఉంది, కింద ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ ఆ స్టేట్మెంట్ తప్పు అన్నమాట. అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా, చూడండి, వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక.
సో ఈ పార్ట్ ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్, అలాగే హిమాలయాస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో ఉన్నాయన్నీ రెండు మాత్రమే. ఆ స్టేట్మెంట్లో ఎన్ని అడిగారు? నాలుగు అడిగారు. సో ఆబ్వియస్లీ ఇండియాలో రెండు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెడ్ సాయిల్స్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? రెడ్ సాయిల్స్, వీటి గురించి మనం లాస్ట్ క్లాసెస్లో, ప్రీవియస్ క్లాసెస్లలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. ద కలర్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రెడ్ డ్యూ టు ఫెరిక్ ఆక్సైడ్స్ కంటెంట్. ఇది తప్పు. రెడ్ సాయిల్స్ ఆర్ పూర్ ఇన్ లైమ్ అండ్ పొటాష్. ఓకే, చూద్దాం. సో ఫార్మ్డ్ డ్యూ టు వెదరింగ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలైన్ రాక్స్. సో రెడ్ కలర్ ఎందుకు వచ్చింది అంటే ఓల్డ్ క్రిస్టలైన్ రాక్స్లో నుంచి వస్తుంది కాబట్టి దానికి రెడ్ కలర్ వచ్చింది. ఓకే, అంతేగాని ఫెరిక్ ఆక్సైడ్ కంటెంట్ గురించి కాదు. ఓకే, సో ఈ ఆప్షన్ తప్పు అన్నమాట. అలాగే రెడ్ సాయిల్స్ ఆర్ పూర్ ఇన్ లైమ్ అండ్ పొటాష్, అలాగే పూర్ ఇన్ లైమ్ అలాగే పూర్ ఇన్ లైమ్ అండ్ పొటాష్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే 1 తప్పు, 2 కరెక్ట్. సో 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సైట్ ఫర్ ఇన్సిటు మెథడ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా? చూడండి, కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరాలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఇన్సిటు, ఇంకొకటేమో ఎక్స్ సిటు. ఇన్సిటు అంటే ఉన్న ప్లేస్లోనే ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. ఎక్కడైతే ఆ పలానా మొక్క ఉందో, ఎక్కడైతే పలానా అడవి ఉందో అక్కడే ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. దీన్ని ఇన్సిటు అంటారు. ఓకే, ఎక్స్ సిటు అంటే దాన్ని అక్కడి నుంచి ఆ మొక్కని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టి అక్కడ ప్రొటెక్ట్ చేయడం, అక్కడ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్లో పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడాన్ని ఎక్స్ సిటు అంటారన్నమాట. సో ఇన్సిటుకి ఎక్స్ సిటుకి డిఫరెన్స్ ఇది. సో ఇక్కడేం అడుగుతున్నారు, నాట్ ఎ సైట్ ఫర్ ఇన్సిటు అంటున్నారు, నాట్. ఓకే, సో బయోస్ఫియర్ రిజర్వ్, బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఇన్సిటు కిందికే వస్తుంది. బొటానికల్ గార్డెన్, ఇది ఏంటి, ఇది ఒక గార్డెన్ అంటే మనుషులు ఒకటి సపరేట్గా ఒక గార్డెన్ తయారు చేశారు, అక్కడ రకరకాల పూల మొక్కలు పెడుతున్నారు. సో ఇది ఎక్స్ సిటు అవుతుందన్నమాట. అంటే మొక్కలని ఎక్కడి నుంచో తెచ్చి గార్డెన్లో పెంచుతున్నారు కాబట్టి ఇది ఎక్స్ సిటు. నేషనల్ పార్క్ అంటే ఇన్సిటునే, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే కూడా ఇన్సిటునే. చూద్దాం, చూడండి, ఇన్సిటు కిందికి నేషనల్ పార్క్స్ వస్తాయి, బయోస్ఫియర్ రిజర్వ్స్ వస్తాయి, సీక్రెట్ గ్రూవ్స్ వస్తాయి. ఓకే, ఎక్స్ సిటు కిందికి బొటానికల్ గార్డెన్స్, జూలాజికల్ గార్డెన్స్ అంటే జూ పార్క్, సీడ్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్స్, ఇలాంటివన్నీ ఎక్స్ సిటు కిందికి వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అడవిలో కన్జర్వ్ చేయడం అంటే నేషనల్ పార్క్లో కన్జర్వ్ చేయడం, లేకపోతే బయోస్ఫియర్ రిజర్వ్లో కన్జర్వ్ చేయడం ఇన్సిటు కిందికి వస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే దగ్గర కన్జర్వ్ చేయడాన్ని ఎక్స్ సిటు అంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ సిటీ హ్యాస్ ద లాంగెస్ట్ డే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్? సో జూన్ నెలలో ఏ సిటీలో ఎక్కువ డే ఎక్కువసేపు ఉంటుంది అనేది క్వశ్చన్ అన్నమాట. చూద్దాం, బేసిక్గా జూన్ అంటే సమ్మర్ సాలిస్టిస్ అంటారు నార్థన్ హెమిస్ఫియర్లో. ఓకే, ఇంకా చెప్పాలంటే జూన్ 21కి. సో ఈ జూన్ 21కి ఎర్త్ ఇలా టిల్ట్ అయి ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉండదు ఎర్త్, స్ట్రైట్గా ఉండదు, కొంచెం టిల్టింగ్ ఉంటుంది అన్నమాట, అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్లో కనుక చూసుకుంటే టిల్ట్ ఉంది. సో జూన్ టైంకి వచ్చేసరికి సన్ రేస్ డైరెక్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుంటాయి అన్నమాట, డైరెక్ట్ వర్టికల్గా ఇక్కడ పడతాయి. ఓకే, సో ఆ టైంలో ఈ పైనున్న పార్ట్లో ఎండ చాలాసేపు ఉంటుంది. ఎంతసేపు ఉంటుందంటే పోలార్ రీజియన్స్లలో
ఆరు నెలలు పొద్దున్నే ఉంటుంది, అంటే ఆరు నెలలు సూర్యుడు అస్తమించడు అక్కడ. అలాగే ఇంకొంచెం కిందికి వచ్చామనుకోండి ఆర్టిక్ సర్కిల్లో, ఇక్కడ 24 గంటల సేపు సూర్యుడు ఉంటాడు, 24 గంటలు. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరకు వద్దాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర 13.5 గంటలు డే లైట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఏ సిటీ ఉంది, కోల్కట్టా ఉంది. సో కోల్కట్టాలో ఎక్కువసేపు ఎండ ఉంటుంది, అంటే లాంగెస్ట్ డే, జూన్లో లాంగెస్ట్ డే ఎక్కడ ఉంటుందంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరలో ఏదుంది, కోల్కట్టా ఉంది. ఓకే, అది అదే ఈక్వేటర్ దగ్గర చూసుకుంటే 12 గంటలు ఉంటుంది డే లైట్. ఇలా కిందికి వచ్చే కొద్దీ డే లైట్ తగ్గుతూ ఉంటుంది. ఇక సౌత్ పోల్లో మాత్రం 6 నెలలు చీకటే ఉంటుంది ఈ టైంలో. ఓకే, నెక్స్ట్. ఇన్ మే జూన్ ఈచ్ ఇయర్ ద మాన్సూన్ విండ్స్ అప్రోచ్ ద సౌతర్న్ టిప్ ఆఫ్ ఇండియా ఫ్రమ్. సో మే జూన్లో మాన్సూన్ ఎక్కడి నుంచి అప్రోచ్ అవుతాయా అంటున్నారు. సింపుల్ క్వశ్చన్, మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ఇది మన పెనిన్సులర్ ఇండియా అనుకుంటే మాన్సూన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇలా పోతుంది కదా. ఇది ఏ డైరెక్షన్ చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇది ఏ డైరెక్షన్ అంటే సౌత్ వెస్టర్న్ డైరెక్షన్. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి సౌత్ వెస్టర్లీ డైరెక్షన్. ద రెయిన్స్ అలాంగ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఆర్, ఇది కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే వెస్టర్న్ కోస్ట్ దగ్గర ఏముంటుంది, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఈ ఏరియాలో, అంటే ఇలా కొండలు ఉంటాయి అన్నమాట మొత్తం. సో ఇక్కడి నుంచి ఇలా వస్తాయి కదా మన క్లౌడ్స్, మబ్బులు ఇలా వచ్చేసి ఇక్కడ ఈ కొండలకు తాకి ఇక్కడే వర్షం పడిపోతుంది, ఇట్ సైడ్ దాకా వెళ్ళవన్నమాట. దీన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. సో ఇలా వెళ్ళి ఇక్కడే దాకి ఇక్కడే వర్షం పడిపోతుంది, దీన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. చూడండి, సో ఇది వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, మబ్బులు ఇలా వస్తాయి, ఇక్కడ తాకుతాయి, ఇక్కడే వర్షం పడిపోతుంది. సో దీన్ని ఇట్ సైడ్, వర్షం పడే సైడ్ని విండ్వర్డ్ సైడ్ అంటాము, వర్షం పడని సైడ్ని లీవర్డ్ సైడ్ అంటాం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్. ఇండియన్ మాన్సూన్ ఈజ్ మార్క్డ్ బై సీజనల్ షిఫ్ట్ కాస్ట్ బై. ఓకే, సో ఇండియన్ మాన్సూన్ ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్ బేసిక్గా. సో ఇండియన్ మాన్సూన్కి రకరకాల రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మాన్సూన్ ఎప్పుడు వస్తుంది, సమ్మర్ తర్వాత వస్తుంది. సమ్మర్లో ఏమవుతుంది, విపరీతంగా ఎండగొడుతుంది కదా, విపరీతంగా ఎండగొట్టేసి ఈ భూభాగం ఏదైతుందో ఇదంతా ఎండతో బాగా వేడెక్కిపోతుంది అన్నమాట. బాగా వేడెక్కిపోయి ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది భూమి మీద, లో ప్రెషర్. అదే ఇక్కడ మన సముద్రంలో అనుకోండి, నీళ్ళు ఉంటాయి కదా, అంత బాగా వేడెక్కవు, అంత తొందరగా వేడెక్కవు. భూమి వేడెక్కినంత ఫాస్ట్గా, భూమి వేడెక్కినంత ఎక్కువ టెంపరేచర్కి సముద్రం వేడెక్కదు. సో ఇక్కడేమో బాగా వేడెక్కి ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. నీళ్ళల్లో బాగా అంటే ఇంతకన్నా వేడి ఉండదు కాబట్టి, భూమితో కంపేర్ చేస్తే తక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల సైక్లోన్స్, లేకపోతే మాన్సూన్, ఇలా డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ వల్ల ఫామ్ అవుతాయన్నమాట. ఓకే, సో ఈ క్వశ్చన్లో వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్. రెయిన్ఫాల్ ఇన్ ఇండియా ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్, ఓరోగ్రఫీ చూసుకున్నాం వెస్టర్న్ ఘాట్స్ దగ్గర పడుతుంది, కన్వెక్షన్ ఇది కూడా పడుతుంది, సైక్లోన్స్ ఇది కూడా పడుతూనే ఉంటాయి, యాంటీ సైక్లోన్స్ పేర్లోనే ఉంది కదా, యాంటీ సైక్లోన్ అంటే సైక్లోన్ కాంది, సైక్లోన్ కాంది వర్షం పడదు. సో ఆప్షన్, ఆబ్వియస్లీ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ. ఓకే,
ద ఇంటెన్సిటీ ఆఫ్ మాన్సూన్స్ ఇస్ డిటర్మైన్డ్ బై ట్రాపికల్ డిప్రెషన్స్. కరెక్టే, ట్రాపికల్ డిప్రెషన్ ఎంత ఎక్కువైతే పడుతుందో ఆ లెవెల్లో మాన్సూన్ యొక్క ఇంటెన్సిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, తమిళనాడు రిసీవ్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇది కూడా కరెక్టే, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎప్పుడు నవంబర్ డిసెంబర్ మంత్స్లలో తమిళనాడు ఇక్కడ ఉంటుంది అనుకోండి, నార్త్ ఈస్ట్ నుంచి ఇక్కడ ఇలా వస్తాయన్నమాట మాన్సూన్స్. ఇలా వచ్చి ఈ సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఏపీ అండ్ తమిళనాడులో ఎక్కువ వర్షాలు పడతాయి. సో ఇది కూడా కరెక్టే. అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ మచ్ ఎఫెక్టెడ్ బై సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఇక్కడి నుంచి వస్తాయి కదా. సో మనం చూసుకుంటాం ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ కేరళలో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా 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 వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళి ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ రాజస్థాన్ దగ్గర ఎండ్ అయిపోతాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు, ఉంటుంది బట్ వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది ఎక్కువగా ఉండదు. సో మూడు స్టేట్మెంట్స్ కరెక్టే. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ నాట్ కరెక్ట్ అడుగుతున్నారు. ఓకే, ఇండియా ఇస్ ద హైయెస్ట్ ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది ఒక ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ అండి, గుర్తుంచుకోవాలి. సో ఇది కరెక్ట్, ఆయిల్ సీడ్స్లో ఇండియాదే హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ అన్నమాట. ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్లో ఇండియా హైయెస్ట్ ప్రొడ్యూసింగ్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ జూట్ గూడ్స్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా కరెక్టే. ఓకే, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ ఇన్ ద వరల్డ్. ఇది తప్పు. అలాగే లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ త్రీ వీలర్ మోటార్ వెహికల్స్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా కరెక్టే. సో ఇది తప్పు అనుకుంటున్నాం కదా, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ ఇన్ ద వరల్డ్. మరి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏదో చూద్దాం. చైనా, చైనా ఇస్ అ టాప్ మోస్ట్ కంట్రీ ప్రొడ్యూసింగ్ 48% కుకూన్స్ అండ్ 40.9% ఆఫ్ రా సిల్క్. సో దాదాపు 41% రా సిల్క్ చైనానే ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి జపాన్. సో దాని తర్వాత వచ్చేసి ఇండియా. సో సిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే నెంబర్ 3. నెక్స్ట్ చూద్దాం. Consider the following statements. India is the original home of the cotton plant. Correct, ఇది కూడా cotton plant కి India original home. India is the first country in the world to develop hybrid cotton variety leading to increased production. So, ఇది కూడా కరెక్టే. Cotton plant original home ఇండియానే, అలాగే ఇండియానే ఫస్ట్ కంట్రీ అనమాట హైబ్రిడ్ కాటన్ తయారు చేయడంలో, సో దట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడానికి. సో ఈ క్వశ్చన్లో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఫ్రూట్ ప్రొడక్షన్. కరెక్టే, ఫ్రూట్ ప్రొడక్షన్లో కూడా ఇండియా కరెక్టే, ఫస్ట్ ర్యాంకే. ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ టొబాకో. ఇది కూడా కరెక్టే, ఎక్స్పోర్ట్స్లో ఇండియన్ ర్యాంక్ సెకండ్ అన్నమాట. సో ఆప్షన్ సి కరెక్ట్, రైట్ ఆన్సర్. ముర్రా ఇస్ ఎ బ్రీడ్ ఆఫ్ పిక్, బఫెలో, షీప్, గోట్. ముర్రా అనేది ఏ యానిమల్, ఏ జంతువు అని అడుగుతున్నారు. సో ముర్రా అనేది బఫెల్లో అన్నమాట, బర్రెలలో ఒక జాతి పేరు ముర్రా. ఓకే, సో ఇది కూడా మనకి తెలిసి ఉండాలి. అలాగే బఫెల్లలో బర్రెలలో వేరే జాతులు ఏంటి అంటే, ఒకటి ముర్రా ఇలా ఉంటుంది, రెండోది నాగ్పురి, మూడోది సుర్తి, నాలుగోది భద్వారి, ఐదోది మేసానా, ఆరోది జఫ్రాబాడి. ఓకే, సో ఈ ఎగ్జామ్లో ఇది ఒక పాత క్వశ్చన్. ఎగ్జామ్లో ఏమడిగారు, ముర్రా గురించి అడిగారు కదా, రేపు ఏం మేషానా గురించో లేకపోతే సుర్తి గురించో అడగచ్చు.
అప్పుడు మనం ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఓకే ఇది బర్రెలో ఒక జాతి అని మనకు అర్థమైపోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్యాటిల్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది, గోట్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్ అన్నమాట. సో చూసుకుంటే క్యాటిల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ, ఓకే, అలాగే గోట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ షీప్ వచ్చేసి పంజాబ్లో ఎక్కువ. సారీ అండి, తప్పు చెప్పాను. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాటిల్ అయితే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ అండి. తర్వాత గోట్స్ వచ్చేసి రాజస్థాన్లో ఎక్కువ. ఓకే, నేను ఇందాక ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను, అది తప్పు. సో గోట్స్ రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయన్నమాట. షీప్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, అలాగే బఫెల్లోస్ వచ్చేసి పంజాబ్లో ఎక్కువ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్రాప్ రొటేషన్ విత్ ఎ వ్యూ టు ఇంక్రీజ్ సాయిల్ ఫర్టైలిటీ. సో సాయిల్ యొక్క ఫర్టైలిటీ అంటే మట్టి బాగా కావాలంటే ఏ ఏ మొక్కలు రొటేషన్లో వాడితే బాగుంస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఇది కూడా ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. బార్లీ, పీ, వీట్, పొటాటో వీటిని కనుక రొటేట్ చేస్తూ వేస్తే అక్కడ ఉన్న మట్టి చాలా బాగవుతుంది. ఓకే, బార్లీ, పీ, వీట్, పొటాటో ఆప్షన్ సి. చూడండి, ఇది బార్లీ, ఇది పీ, ఇది వీట్, ఇది పొటాటో. ఓకే, నెక్స్ట్ ద త్రీ మేజర్ సీరియల్స్ ఇన్ ఇండియా అండర్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ డిక్లైనింగ్ ఆర్డర్ ఆర్. సో త్రీ మేజర్ సీరియల్స్ ఇన్ ఇండియా అండర్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ డిక్లైనింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. సో ప్యాడీ, వీట్, కోవార్స్ సీరియల్స్. సో ఎక్కువ శాతం ఉన్నది, హై ఈల్డింగ్ ఉంది మాత్రం ప్యాడీ, దాని తర్వాత వీట్, దాని తర్వాత కోవర్స్ సీరియల్స్. కోవర్స్ సీరియల్స్ అంటే రకరకాల ఫుడ్ గ్రెయిన్స్ అన్నమాట. ఓకే, చూడండి, వీటిని కోవర్స్ సీరియల్స్ అంటారు, రకరకాల ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ చీఫ్ ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ ఏ ఏ రాష్ట్రం ప్రొడ్యూస్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసి బార్లే క్రాప్ ఉత్తరప్రదేశ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట, అలాగే గ్రౌండ్నట్ వచ్చేసి గుజరాత్. సో జి అండ్ జి అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకే, దాని తర్వాత రాగి వచ్చేసి కర్ణాటక, అలాగే రైస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టాల్సిందే. ఓకే, ఏ స్టేట్లో ఏ క్రాప్ ఎక్కువ ఇలాంటివి జనరల్గా చాలా ఇంపార్టెంటే, చాలా ఈజీ కూడా తెలుసుకుంటే. ఒకసారి నేర్చుకొని 2-3 సార్లు చదివితే చాలా ఈజీ, ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈజీగా ఒక 5 సెకండ్లలో మనం ఆన్సర్ మార్చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్స్ దానికి ఎంతవరకు వర్షపాతం పడాలి అనేది క్వశ్చన్. ఓకే, సో చూడండి, రైస్కి కరెక్ట్గా 100 నుంచి 150 సెంటీమీటర్ల మధ్యలో వర్షం పడాలి, అప్పుడే ఆ పంట బాగా పండుతుంది అన్నమాట. అలాగే వీటికి కూడా 50 to 75 సెంటీమీటర్స్ వరకు పడాలి వర్షం. అలాగే రాగికి 50 to 100 మధ్యలో పడాలి, అండ్ బాజ్రాకి 40 to 50 సెంటీమీటర్స్ మధ్యలో పడితే సరిపోతుంది అన్నమాట. సో
ఈ ఆప్షన్లో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ జాగ్రఫికల్ కండిషన్స్. సో ఈ క్రాప్స్కి ఈ పంటలకి కండిషన్ ఎలా ఉండాలి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే బార్లేకి కూల్ క్లైమేట్ విత్ పూరర్ సాయిల్ కావాలి. ఓకే, అంటే బార్లేకి చల్లగా ఉండాలన్నమాట, బార్లేకి చల్ల వాతావరణం కావాలి. అలాగే రైస్కి హాట్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ విత్ రిచ్ సాయిల్. సో రైస్కి మాత్రం హాట్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ కావాలి. అలాగే మిల్లెట్స్కి హాట్ అండ్ డ్రై క్లైమేట్ విత్ పూర్ సాయిల్, ఇది సరిపోతుంది. అలాగే లాస్ట్లో టీ, వార్మ్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ విత్ హై ఆటిట్యూడ్. సో టీ అనేది మనం గుర్తుంచుకోవచ్చు, అది కొండలపైనే ఎక్కువగా పండిస్తుంటారు, టీ ప్లాంటేషన్స్ అంటుంటారు, కొండలపైనే టీలు ఎక్కువగా పండిస్తారనమాట. సో దేర్ ఫోర్ హై ఆల్టిట్యూడ్ అనగానే టీ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రైస్, రైస్కి ఏంటి, హాట్ అండ్ మాయిస్ట్. హాట్ అంటే నార్త్ ఇండియాలాగా చల్లని టెంపరేచర్స్ కాకుండా మన దగ్గర ఉండే టెంపరేచర్స్ని హాట్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ అంటారు. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్రాప్ ఇచ్చారు, దానికి ఎలాంటి టెంపరేచర్ కావాలో ఆప్షన్స్ ఇచ్చారు. చూసుకుంటే కాటన్కి 50 to 1000 millimeters రెయిన్ఫాల్ పడాలి. అలాగే టెంపరేచర్ వచ్చేసి 18 to 22 degrees centigrade మధ్యలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫ్లాక్స్కి వచ్చేసి ఇంత 600 to 800 millimeters వరకు పడాలన్నమాట. ఇది 600 to 800 millimeters వరకు పడాలి. టెంపరేచర్ వచ్చేసి 5 to 18 degrees మధ్యలో ఉండాలి ఫ్లాక్స్కి. అలాగే షుగర్ బీట్ అంటే దీనికి 500 to 600 millimeters వర్షం, టెంపరేచర్ వచ్చేసి 18 to 22 degrees centigrade మధ్యలో ఉండాలి. లాస్ట్లో జూట్కి వచ్చేసి రెయిన్ఫాల్ 1500 to 2000 millimeters మధ్యలో ఉండాలి, టెంపరేచర్ వచ్చేసి 25 to 35 degrees centigrade మధ్యలో ఉండాలి. ఓకే, సో ఆప్షన్ డి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇవన్నీ చదువుతామో కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఇదంతా ఎలా గుర్తుంచుకోవాలి, ఇదంతా ఎలా బట్టి పట్టాలి అనిపించవచ్చు, బట్ చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి చదివేసి 2-3 సార్లు రివైజ్ చేసుకున్నాం అనుకోండి, గుర్తుండిపోతాయి. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్. సో న్యాచురల్ రబ్బర్ ఏ స్టేట్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే బండ గుర్తుగా పెట్టేసుకోవచ్చు, కేరళలోనే ఎక్కువగా న్యాచురల్ రబ్బర్ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిఫైన్స్ ద టర్మ్ ట్రాన్స్హ్యూమన్స్. సో ట్రాన్స్హ్యూమన్స్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అన్నమాట. అంతే, ఎకానమీ దట్ సోల్లీ డిపెండ్స్ అపాన్ యానిమల్స్ అంటే మొత్తంగా పశువుల మీదే డిపెండ్ అయ్యే ఎకానమీ. నెక్స్ట్ ఫార్మింగ్ ఇన్ విచ్ ఓన్లీ వన్ క్రాప్ ఈస్ కల్టివేటెడ్ బై క్లియరింగ్ హిల్ స్లోప్స్ అంటే ఇది హిల్ అనుకుంటే ఈ స్లోప్స్లో ఉన్న చెట్లని క్లియర్ చేసేసి ఒకటే రకమైన పంట వేయడం, ఇది ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్ ఆన్ హయ్యర్ హిల్ స్లోప్స్ ఇన్ సమ్మర్ అండ్ ఫుట్ హిల్స్ ఇన్ వింటర్. ఓకే, సమ్మర్లో హయ్యర్ హిల్ స్లోప్స్ అంటే ఈ పార్ట్లో వేయడం, అలాగే వింటర్లో ఫుట్ హిల్స్ అంటే ఫుట్ దగ్గర ఇక్కడ కింద వేయడం అంటున్నారు. ఓకే, ఆప్షన్ డి చూద్దాం. సీజనల్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ యానిమల్స్ అప్ అండ్ డౌన్ ద మౌంటైన్స్. సో ట్రాన్స్హ్యూమన్స్ అంటే ఈ పైనున్న 3 ఆప్షన్లు తప్పు అన్నమాట.
ఇదేది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ డి కరెక్ట్, సీజనల్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ యానిమల్స్ అప్ అండ్ డౌన్ ద మౌంటైన్స్. సీజనల్ అంటే సమ్మర్లో ఒక దగ్గర ఉండాలనుకుంటారు, వింటర్లో ఒక దగ్గర ఉండాలనుకుంటారు. వాళ్ళ పశువులన్నిటినీ తీసుకొని ఒక సీజన్ మొత్తం ఒక దగ్గర ఉంటారు, మళ్ళీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటు పైకి వెళ్ళడమో లేకపోతే కిందికి వెళ్ళడమో వాళ్ళకు అనుకూలంగా ఉంటుందన్నమాట. దీన్ని ట్రాన్స్ హ్యూమన్స్ అంటారు. చూడండి, ఇలా పశువులను తీసుకొని వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఒక 4-5 నెలలు అక్కడే ఉండిపోతారు. ఉండి అక్కడ మళ్ళీ వాతావరణం మారినాక మళ్ళీ వేరే దగ్గరికి వస్తారన్నమాట. నెక్స్ట్, గోల్డెన్ ఫైబర్ రిఫర్స్ టు హెంప్, కాటన్, జూట్, నైలాన్. ఇది మనకు అంతగా తెలియకపోయినా కానీ గోల్డెన్ ఫైబర్ అంటున్నారు. అంటే ఏదో ఫైబరు గోల్డ్ కలర్లో ఉంటుందట. అంటే గోల్డ్ లాగా ఉండకపోయినా ఏదో దగ్గర దగ్గర ఆ రేంజ్లో ఆ కలర్లో ఉంటుంది అని అర్థం. అయితే కాటన్ తెల్లగా ఉంటుంది, హెంప్ అంటే గోల్డ్ కలర్లో ఉండదు, నైలాన్ కూడా కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ సి, జూట్. సో జూట్ గోల్డెన్ ఫైబర్ అంటారనమాట, జూట్ని గోల్డెన్ ఫైబర్ అంటారు. చూద్దాం. సో జూట్ వచ్చేసి క్యాష్ క్రాప్ అనమాట. క్యాష్ క్రాప్ అంటే ఏంటి, ఫుడ్ క్రాప్ అంటే ఏంటో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్లలో చూద్దాం. ఓకే, ఇది కమర్షియల్ క్రాప్. క్యాష్ అంటేనే కమర్షియల్ కదా, కమర్షియల్ క్రాప్. అలాగే ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ మెయిన్లీ టు అర్న్ మనీ. ఇది కూడా సింపుల్, క్యాష్ క్రాప్స్లోనే అర్థమైపోతుంది. ఆఫెన్ నాట్ కన్స్యూమ్డ్ బై ద ఫార్మర్ హిమ్సెల్ఫ్. సో పండించే రైతు దాన్ని తీసుకోడు, అమ్మేస్తాడు, డబ్బులు సంపాదించడానికోసమే దీన్ని పండించి అమ్ముతాడు అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్. ఇదొక మళ్ళీ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్. ఓకే, జూట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ న్యాచురల్ ఫైబర్స్ అండ్ సెకండ్ ఓన్లీ టు కాటన్. అంటే చాలా చీప్ అనమాట, తక్కువలో కూడా వచ్చేస్తుంది. సో జూట్ ఫైబర్స్ ఆర్ కంపోజ్డ్ ప్రైమర్లీ ఆఫ్ ద ప్లాంట్ మెటీరియల్స్ సెల్యులోజ్ అండ్ లినిన్. జూట్ ఫైబర్ ఈజ్ ఆబ్టెయిన్డ్ ఫ్రమ్ ద ఇన్నర్ బార్క్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ గన్నీ బ్యాగ్స్, మ్యాట్స్, రోప్స్. అంటే మన బస్తాలు ఉంటాయి కదా, అంటే గన్నీ బ్యాగ్స్ అంటే బస్తాలు అనమాట. ఈ నార్మల్ ఇప్పుడు వచ్చే బస్తాలు కాకుండా పాతకాలంలో ఉండే బస్తాలు. ఇప్పుడు కూడా కొన్ని ఉంటున్నాయి అనుకోండి జూట్తో, కానీ తక్కువ. ఓకే, జూట్ కల్టివేషన్ ఇన్ ఇండియా రీసెంట్లీ సఫర్డ్ డ్యూ టు రెడ్యూస్డ్ డిమాండ్. ఆబ్వియస్లీ దీనికి డిమాండ్ తగ్గింది. ఒకప్పుడు మీరు కనుక చూసుకుంటే బియ్యం బస్తాలు జూట్లో ఎక్కువ ఉండేదన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు రకరకాల కొత్త మెటీరియల్స్తో వచ్చేసాయి బస్తాలు, లైక్ వైట్ కలర్లో ఉంటున్నాయి, మళ్ళీ యెల్లో కలర్లో ఉంటున్నాయి, రకరకాల కలర్లలో ఉంటున్నాయి. సో ఆబ్వియస్లీ డిమాండ్ తగ్గిందన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్. షిఫ్టింగ్ కల్టివేషన్, కల్టివేషన్ బై ట్రాన్స్ప్లాంటేషన్, కల్టివేషన్ ఆఫ్ లెగ్యూమినస్ క్రాప్స్, కల్టివేషన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కల్టివేషన్ సైట్, రొటేషన్ ఆఫ్ క్రాప్స్. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అనమాట. అంటే కల్టివేషన్ సైట్ని చేంజ్ చేయడం. ఎలా అంటే చూడండి, ఇలా ఇదొక భూమి కదా, ఈ పాట ఒక భూమి అనుకుంటే ఇక్కడ పండిస్తారు ఫస్ట్. ఇక్కడ పండించేసి ఒక చిన్న పంట వేసుకుంటారు, పండిస్తారు, కాల్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ భూమిలోకి వెళ్తారు వేరే భూమి దగ్గర, మళ్ళీ ఇక్కడ క్లీన్గా క్లీన్ చేసుకుంటారు, పండిస్తారు, మళ్ళీ దాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోతారు. సో ఇలా క్రాప్ ఫర్ 1-3 ఇయర్స్ అట్లా ఒక 2-3 ఏళ్ళు అలా చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తుంటారు. సో అట్లా అట్లా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగే చేంజ్ ఆఫ్ కల్టివేషన్ సైట్స్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ బై, ఓకే, యాడింగ్ లివింగ్ ఎర్త్ వామ్స్, యాడింగ్ డెడ్ ఎర్త్ వామ్స్ అంటే చనిపోయిన ఎర్త్ వామ్స్, రిమూవింగ్ డెడ్ ఎర్త్ వామ్స్ తీసేయడం, రిమూవింగ్ లివింగ్ ఎర్త్ వామ్స్ అండ్ యాడింగ్ డెడ్ ఎర్త్ వామ్స్. బతికున్న ఎర్త్ వామ్స్ని తీసేయడం, చనిపోయిన డెడ్ ఎర్త్ వామ్స్ని వేయడం.
సో దీని ఆప్షన్ వచ్చేసి యాడింగ్ లివింగ్ ఎర్త్ వామ్స్, అంటే బతుకున్న ఎర్త్ వామ్స్ని వేస్తే మట్టి బాగవుతుంది అన్నమాట. చూడండి, ఎర్త్ వామ్స్ ఆర్ బెస్ట్ ఏరేటర్ ఫర్ యువర్ సాయిల్. ఓకే, దే మేక్ ఇట్ ఈజియర్ ఫర్ రూట్స్ టు గ్రో మోర్ డీప్లీ, అంటే పంట యొక్క వేర్లు ఈజీగా లోపలికి వెళ్తాయి అన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు పంట బాగా పండుతుంది ఆబ్వియస్లీ. అలాగే పంటలో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, చిన్న చిన్న ఆర్గానిక్ మెటీరియల్, ఈ ఎర్త్ వామ్స్ వాటిని తినేస్తాయి, తినేసి ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎక్స్క్రీట్ అక్కడే మట్టిలోనే చేస్తాయి. ఆ ఎక్స్క్రీషన్ మాన్యూర్ లాగా అవసరం పడుతుంది అన్నమాట, మాన్యూర్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అందుకనే పంటల్లో ఎర్త్ వామ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, ఇది కూడా మనం దీని గురించి ముందే మాట్లాడుకున్నాము. ఓకే, ఎక్స్టెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఈజ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో అంటే ఏంటి అంటే ఫార్మింగ్ ఇన్ ద థిన్లీ పాపులేటెడ్ ఏరియాస్, అంటే ఒక పెద్ద ల్యాండ్ తీసుకుంటారు, పెద్ద ల్యాండ్ కానీ తక్కువ శాతం మాత్రమే, ఆ ల్యాండ్లో తక్కువ శాతం మాత్రమే పంటేస్తారు, చాలా తక్కువ. ఎందుకు అంటే అక్కడ జనాలు చాలా తక్కువ ఉంటారు, పాపులేషన్ చాలా తక్కువ. సో దీన్ని ఎక్స్టెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు. చూద్దాం, సో దీంట్లో షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా ఉంటుంది, అంటే ఇందాక మాట్లాడుకున్నది. అలాగే పాస్టోరల్ నొమాడిజం, అంటే ఇది కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అన్నమాట, దాన్ని నొమాడిజం అంటారు. సో దీన్ని కూడా ఎక్స్టెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు. అలాగే దే ఇన్వాల్వ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ అండ్ మినిమల్ లేబర్ పర్ ల్యాండ్ యూనిట్, అంటే మినిమల్ లేబర్ అంటే తక్కువ ఏరియా పెద్దదే కానీ చిన్న పార్ట్లో వాళ్ళు పంటలు పండిస్తారు. అలాగే జనాభా కూడా తక్కువ ఉంటుంది అన్నమాట అక్కడ. వాట్ ఈజ్ మల్టిపుల్ క్రాపింగ్, మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మల్టిపుల్ క్రాపింగ్ అంటే వెన్ సీడ్స్ ఆర్ సోన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ అండ్ దెన్ సీడింగ్స్ ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్ డిఫరెంట్, అంటే ఫస్ట్ ఒక భూమిలో విత్తనాలు చల్లుతారు, అవి కొంచెం మొలకెత్తిన తర్వాత దాన్ని తీసి వేరే దగ్గర పెడతారు, దీన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారా అని ఆప్షన్ ఏ అంటుంది. ఓకే, డివైడింగ్ ఎ ఫీల్డ్ ఇన్ టు 2 or more పార్ట్స్ అండ్ దెన్ సోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ ఈచ్ పార్ట్. సో ఒక ల్యాండ్ రెండు భాగాలుగా విడదీసి ఇక్కడ ఒక పంట ఇక్కడ ఒక పంట వేస్తారని అడుగుతున్నారు. సో ఆప్షన్ సి వచ్చేసి రైజింగ్ ఇన్ సక్సెషన్ ఓన్లీ 1 type ఆఫ్ క్రాప్ ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్, అంటే ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ ఒకటే పంట మళ్ళీ మళ్ళీ వేయడం సక్సెషన్లో. ఓకే, ఆప్షన్ డి వచ్చేసి రైజింగ్ 2 or more క్రాప్స్ ఇన్ సక్సెషన్ ఇన్ ఇయర్ ఆన్ ద సేమ్ ల్యాండ్. సో చూద్దాం. సో బేసిక్గా మల్టిపుల్ క్రాపింగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇన్సూరెన్స్ అగెన్స్ట్ ఫెయిలియర్ ఆఫ్ క్రాప్స్. సో మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఒకటే దగ్గర ఒక రైతు అతని పొలంలో రకరకాల పంటలు పండిస్తాడనమాట, రెండు లేదా రెండు కన్నా ఎక్కువ పంటలు పండించడాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. సింపుల్గా ఒక పంట వరి అనుకోండి, దానికి కొంచెం నీళ్ళు ఎక్కువ కావాలి కదా వరికి. ఇంకో పార్ట్లో ఏమేస్తాడంటే మిల్లెట్స్ వేస్తాడు, మిల్లెట్స్కి నీళ్ళు తక్కువ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వర్షాలు పడక నీళ్లు లేక ఈ వరి సరిగ్గా పండకపోయినా కానీ మిల్లెట్స్ ద్వారా నీళ్ళు ఎలాగో తక్కువే అవసరం పడుతుంది దానికి, కాబట్టి మిల్లెట్స్ ద్వారా ఎంతో కొంత వస్తాయి. అదే మొత్తం వరి వేసేసి అక్కడ అసలుకి వర్షమే పడలేదు అనుకోండి, రైతు నష్టపోతాడు కదా. అందుకే మల్టిపుల్ క్రాపింగ్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశారనమాట. ఓకే, సో క్రాప్ ఫెయిలియర్ డ్యూ టు అన్సర్టైన్ మాన్సూన్ ఈజ్ రిడ్యూస్డ్ ఇఫ్ 2 crops ఆఫ్ డిఫరెంట్ నేచర్ ఆర్ గ్రోన్. 2 crops ఆఫ్ డిఫరెంట్ నేచర్ సైమల్టేనియస్లీ యాజ్ ఎ మిక్స్డ్ క్రాప్, అంటే సైమల్టేనియస్గా ఇక్కడ వరి పండించాలి ఇక్కడ మిల్లెట్స్ పండించాలి. సో దీన్ని మిక్స్డ్ క్రాపింగ్ అంటారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట, 2 or more crops
వాట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద డెన్స్లీ పాపులేటెడ్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్? జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఎలాంటి కల్టివేషన్, ఎలాంటి ఇరిగేషన్, ఎలాంటి వ్యవసాయం ప్రాక్టీస్ చేస్తారు అనేది క్వశ్చన్. దీని గురించి కూడా మనం ముందే మాట్లాడుకున్నాం, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఇంకొకసారి చెప్పాలంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఇంటెన్సివ్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తారన్నమాట. చూడండి, ఫార్మర్ కల్టివేట్స్ ఎ స్మాల్ ప్లాట్. సో ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో పొలం చాలా తక్కువ ఉంటుంది అండ్ చాలా సింపుల్ టూల్స్ వాడతారు, లేబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. లేబర్ ఎక్కువ, మోర్ దాన్ వన్ క్రాప్ ఈస్ గ్రోన్ యాన్యువల్లీ ఆన్ ద సేమ్ ప్లాట్ యాజ్ ద క్లైమేట్ ఈస్ ఫేవరబుల్ అండ్ ద సాయిల్ ఈస్ ఫర్టైల్. రైస్ ఈజ్ ద మెయిన్ క్రాప్, రైస్ ముఖ్యంగా రైస్ వేస్తారు. అదర్ క్రాప్స్ ఇంక్లూడ్ వీట్, మెయిస్, పల్సెస్. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఇస్ ప్రివలెంట్ ఇన్ ద థిక్లీ పాపులేటెడ్, చూడండి, థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఆఫ్ ద మాన్సూన్ రీజన్స్ ఆఫ్ సౌత్, సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా. అలాగే ఏంటంటే ఈ రైతులు ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ రైతులు ఏం చేస్తారంటే పంట పండిస్తారు, ఆ పంటని వాళ్ళే తింటారు, ఏదో అరాకొరా కొంచెం మిగిలితే దాన్ని అమ్ముకుంటారు అన్నమాట, అంతే. సో ఇది వన్ ఆఫ్ ద ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, క్రాప్ రొటేషన్ రిఫర్స్ టు. క్రాప్ రొటేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో క్రాప్ రొటేషన్ అంటే ఆప్షన్స్ చూద్దాం. మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ వితౌట్ ఇరిగేషన్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ లిమిటెడ్ రెయిన్ఫాల్, అంటే ఇరిగేషన్ చేయరట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫార్మింగ్ డన్ ఆన్ ద సేమ్ ల్యాండ్ బై డిఫరెంట్ పీపుల్ టర్న్ వైస్, అంటే ఒకసారి ఒకరు చేస్తారు, ఇంకోసారి ఇంకొకరు వచ్చి చేస్తారు, అదట క్రాప్ రొటేషన్ అంటే. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే గ్రోయింగ్ సేమ్ క్రాప్ ఇన్ ఆల్టర్నేట్ ఇయర్స్, అంటే ఈ సంవత్సరం వరేస్తే వచ్చే సంవత్సరం ఇంకేదో వేసి దాని తర్వాత సంవత్సరం మళ్ళీ వరేయడం, అంటే సేమ్ క్రాప్ ఆల్టర్నేట్ ఇయర్స్లో వేయడం. అలాగే ఆప్షన్ డి చూసుకుంటే గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ సక్సెషన్, ఓకే, ఒకదాని తర్వాత ఒకటి అనమాట. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో క్రాప్ రొటేషన్ అంటే ఫస్ట్ ఇది వేస్తారు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది. ఓకే, దీన్ని క్రాప్ రొటేషన్ అంటారు. ఇక్కడ కూడా మళ్ళీ ఏది పడితే అది వేయకూడదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పంట అయిపోయిన తర్వాత ఆ పంట సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తీసుకుంటుంది కదా. సో తక్కువ న్యూట్రియంట్స్ వాడే పంట ఏదైతే ఉంటుందో, వాడే మొక్కలు ఏవైతే ఉంటాయో అవి వేసుకుంటారు అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇది. సో ఇక్కడ కూడా ఈ సైంటిఫిక్గా ముందుకెళ్ళాలన్నమాట క్రాప్ రొటేషన్లో. నెక్స్ట్, మిక్స్డ్ ఫార్మింగ్ మీన్స్. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటో చూద్దాం. ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ ఫుడ్ అండ్ ఫుడర్, ఓకే, ఫుడ్ అండ్ ఫుడర్ క్రాప్స్ అండ్ రేరింగ్ లైవ్ స్టాక్, అంటే పంటలతో పాటు ఇలా లైవ్ స్టాక్ కూడా, క్యాటిల్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ యూరప్, యుఎస్ఏ, అర్జెంటీనా, సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అలాగే ర్యాంచింగ్ అంటే యానిమల్స్ ఆర్ రేస్డ్ ఫర్ మీట్ ఆర్ వూల్ ఆన్ ప్రైవేట్లీ ఓన్ ల్యాండ్స్, అంటే పశువులని మీట్ చేయడానికో లేకపోతే వాటి ద్వారా వూల్ తీసుకోవడానికో, అంటే పక్కగా కమర్షియల్ అనమాట, కమర్షియల్గా చేయడానికి మాత్రమే పశువులని పెంచుతారనమాట. దిస్ ప్రాక్టీస్ ఈజ్ కామన్ ఇన్ ఆస్ట్రేలియా, వెస్టర్న్ యుఎస్ఏ అండ్ టిబెట్. ఇన్ ఇండియా ర్యాంచింగ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ద హిల్లీ రీజన్స్ దాట్ ఆర్ రిచ్ ఇన్ ప్యాస్చర్స్, కొండ ప్రాంతాలు అంటే నథింగ్ బట్ హిమాలయాస్ దగ్గర ర్యాంచింగ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. గ్రోయింగ్ టూ క్రాప్స్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ కూడా. లైవ్ స్టాక్ ఇక్కడ లేదు, కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం అయితే గ్రోయింగ్ టూ క్రాప్స్ అట్ ద సేమ్ టైం, మిక్స్డ్ ఫార్మింగ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ స్టేట్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా,
ఒక ప్రాంతంలో పంటేస్తారు, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇక్కడ పంటేస్తారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు, అట్లా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. సో దీనికి రకరకాల స్టేట్స్లో రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. ఏంటి అవి అంటే చూద్దాం. జుమ్మింగ్, జుమ్మింగ్ అంటే అస్సాంలో దీన్ని జుమ్మింగ్ అంటారు, లేకపోతే జుమ్ అంటారు అన్నమాట. అలాగే పోడు, పోడు అంటే ఆంధ్రప్రదేశ్లో పోడు అంటారు. ఓకే, బీరా, మధ్యప్రదేశ్లో బీరా అంటారు. అలాగే పూనం, కేరళలో పూనం అంటారన్నమాట. షిఫ్టింగ్ కల్టివేషన్. సో ఈ రకరకాల పేర్లు ఇవి జనరల్గా. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అన్నమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్రాప్స్: కాటన్, గ్రౌండ్నట్, మెయిస్, మస్టర్డ్. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్? సో ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు ఏవి అని అడుగుతున్నారన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ లైట్గా కట్ అయిపోయింది, ఇట్ సైడ్ ఖరీఫ్ అన్నమాట. ఖరీఫ్ క్రాప్స్ బేసిక్గా సీజన్ ఎప్పుడు అంటే జూన్ టు అక్టోబర్, రఫ్గా జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో వేసే పంటలని ఖరీఫ్ క్రాప్స్ అంటారు. ఓకే, సో జూన్ జూలై మొదట్లో దీన్ని మొదలు పెడతారు. జూన్ జూలైలో సెప్టెంబర్ అక్టోబర్ కల్లా పంట అయిపోతుంది, చేతికి వచ్చేస్తుంది. సో మెయిన్గా ఏంటంటే ఏ పంటలు వేస్తారు అంటే ప్యాడీ, మెయిస్, గ్రౌండ్నట్, కాటన్, పల్సెస్, జోవార్ ఆర్ సమ్ ఖరీఫ్ క్రాప్స్. ఓకే, సో మరి ఇక్కడ చూసుకుంటే కాటన్ ఉంది, గ్రౌండ్నట్ ఉంది, మెయిస్ ఉంది, కానీ మస్టర్డ్ లేదు. ఓకే, సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఖరీఫ్ క్రాప్స్ గురించి. ఇన్ విచ్ మంత్ ఆర్ ద ఖరీఫ్ క్రాప్స్ సోన్? జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాము, జూన్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, అంటే జూన్లోనే సో చేస్తారు సీడ్స్ని, అంటే జూన్లోనే విత్తనాలు వేస్తారు. ఓకే, ఖరీఫ్ క్రాప్స్లో జూన్లోనే విత్తనాలు వేస్తారు. ఓకే, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఖరీఫ్ సీడ్స్ సోన్ అంటే జూన్ అన్నమాట, జూన్లో వేస్తారు. అలాగే హార్వెస్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద సీజన్, పంట చేతికి ఎప్పుడు వస్తుంది అంటే ఎర్లీ నవంబర్, ఎర్లీ నవంబర్ కల్లా పంట చేతికి వచ్చేస్తుంది. ఏం పంటలు? రైస్, మెయిస్, మిల్లెట్స్, కాటన్, జూట్, షుగర్ కేన్, గ్రౌండ్నట్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రబీ క్రాప్? అంటే రబీ క్రాప్ కానిది ఏది అని అడుగుతున్నారు. ఓకే, చూసుకుంటే వీట్, మెయిస్, మస్టర్డ్, గ్రెయిన్. చూద్దాం, రబీ క్రాప్. సో వీట్, వీట్ ఉంది, మస్టర్డ్ ఉంది, అలాగే ఇంకేముంది, మెయిస్ అండ్ గ్రెయిన్. మెయిస్, మెయిస్ ఎక్కడుంది? ఖరీఫ్లో ఉంది ఇక్కడ. సో ఆబ్వియస్లీ మెయిస్ రబీ క్రాప్ కాదు. సో ఇదే రైట్ ఆన్సర్. సో ఇలా అన్ని గ్రెయిన్ అంటే ఇది మరి ఖరీఫా, రబీయా, జాయిదా, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ లేకున్నా కానీ జస్ట్ మనకి ఈ బేసిక్ క్రాప్స్ తెలియాలన్నమాట. రైస్, మెయిస్, మిల్లెట్స్, కాటన్, జూట్, వీట్, గ్రామ్, మస్టర్డ్, ఇవి తెలిసినా కూడా జస్ట్ ఆన్సర్ చేసేయచ్చు, కరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ క్రాప్స్ ఈజ్ గ్రోన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ రబీ సీజన్? అదే క్వశ్చన్ మళ్ళీ అడిగారు, కొంచెం తిప్పి అడిగారు అంతే. సో రబీలో ఏ పంటలు వేస్తారు అని, వీట్, బార్లే, గ్రామ్. ఓకే, ఇది బాగానే ఉంది. రైస్, రైస్, మెయిస్, వీట్. రైస్ అంటే ఖరీఫ్లో వేస్తారు కాబట్టి ఇది కాదు. ఆప్షన్ సి, బార్లే, మెయిస్ అండ్ రైస్. మళ్ళీ రైస్ ఉంది, ఖరీఫ్లో వేస్తారు. మిల్లెట్, గ్రామ్, రైస్, రైస్ మళ్ళీ ఖరీఫ్లోనే వేస్తారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్, వీట్, బార్లీ అండ్ గ్రామ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఈస్ గ్రోన్ ఇన్ ఇండియా మెయిన్లీ బై డ్రై ఫార్మింగ్? డ్రై ఫార్మింగ్ అంటే
నీళ్లు ఎక్కువగా అవసరం లేని ఫార్మింగ్ అన్నమాట. మనం ఇందాక మాట్లాడుకున్నాం మిక్స్డ్ క్రాపింగ్లో ఒక పంట వరి వేస్తే ఇంకో పంట పక్కన మిల్లెట్స్ వేయొచ్చు, ఎందుకంటే మిల్లెట్స్కి తక్కువ నీళ్ళు అవసరం పడుతుంది అని. సో ఇక్కడ కూడా అదే, మిల్లెట్స్కి డ్రై ఫార్మింగ్ సరిపోతుంది అన్నమాట. టొబాకో మేజ్ గ్రౌండ్నట్ అయితే వీటికి నీళ్ళు కొంచెం ఎక్కువే కావాలి, మిల్లెట్స్కి చాలా తక్కువ తక్కువ నీళ్ళు సరిపోతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ అబౌట్ షిఫ్టింగ్ కల్టివేషన్? ఇట్ ఇన్వాల్వ్స్ నో ప్లవింగ్, ఇది కరెక్టే. ఇట్ ఈస్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, ఇది కరెక్టే. ఇట్ ఇన్వాల్వ్స్ క్రాప్ రొటేషన్, ఇక్కడెక్కడ క్రాప్ రొటేషన్ ఉండదు, ఫార్మర్సే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ట్రాన్స్ హ్యూమన్స్, ఇది కూడా కాదు, ఎందుకంటే ట్రాన్స్ హ్యూమన్స్ వేరు, షిఫ్టింగ్ కల్టివేషన్ వేరు. సో ఇక్కడ రెండు, ఇక్కడ వన్ అండ్ టూ మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ సి, సారీ ఆప్షన్ డి కరెక్ట్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మేజర్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా? సిల్క్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ చూసి ఇది మనదే అని పెట్టేయొద్దు, ఎందుకంటే అది తప్ప ఆన్సర్ అన్నమాట. సో ఎక్కువగా ఎక్కడ అంటే కర్ణాటక, కర్ణాటకలో అన్నిటికన్నా ఎక్కువగా సిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే. తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఓకే, నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ విచ్ వన్ ఆక్యుపైస్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? ఈ ఉన్న నాలుగిట్లో ఎక్కువ శాతం ఏ పంటలు వేస్తారు అనే క్వశ్చన్ చూద్దాం. సో ఎక్కువగా రైస్ వేస్తారు 55% అన్నమాట. దాని తర్వాత వీట్ వేస్తారు 30%, దాని తర్వాత షుగర్ 10%, టీ 5%. అంటే ఇక్కడ ఉన్న వాటిలలో ఏది అంటే ఆప్షన్ డి షుగర్ కేన్. సో వీటి ఈ ఉన్న నాలుగిట్లలో షుగర్ కేనే ఎక్కువ ఏరియాలో పండిస్తారన్నమాట. నెక్స్ట్, మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, కాఫీ ఎక్కడ ఫేమస్? కోడికోడ్లో ఫేమస్. ఓకే, కాఫీ అనేది కోడికోడ్లో ఫేమస్ అన్నమాట. అలాగే అల్ఫాన్సో మ్యాంగో, ఇది ఎక్కడ ఫేమస్ అంటే రత్నగిరిలో ఫేమస్. టీ ఎక్కడ? ఇందాక మాట్లాడుకున్నాం టీ హిల్లీ ఏరియాస్లలో ఫేమస్ అన్నమాట. ఆబ్వియస్లీ ఇక్కడ నీలగిరి హిల్స్, అనామలై హిల్స్ తోటి కన్ఫ్యూజ్ కావచ్చు, అందుకే వాళ్ళు ఈ ఆప్షన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సించోనా, ఇది అన్నామలై హిల్స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఈస్ పర్ల్ ఫిషింగ్ వెల్ డెవలప్డ్ ఇన్ ఇండియా? పర్ల్ ఫిషింగ్ అంటే ముత్యాలు, ముత్యాలని పట్టుకోవడం, ముత్యాలను సేకరించడం, ముత్యాలను అమ్మడం కోసం పర్ల్ ఫిషింగ్ అంటారు. ఆఫ్ ద బెంగాల్ కోస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ దగ్గర, కేరళ కోస్ట్ అంటే కేరళ దగ్గర, కోస్ట్ ఆఫ్ రామేశ్వరం, నో వేర్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే రామేశ్వరం దగ్గర ఇది ఫేమస్ అన్నమాట పర్ల్ ఫిషింగ్. చూడండి, దీన్ని పర్ల్ ఫిషింగ్ అంటారు, ఇలా కిందికి వెళ్ళి ఉన్న ముత్యాలని పట్టుకొని వచ్చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అమాంగ్ మరైన్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా. సో మరైన్ ప్రొడక్ట్స్లలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఏది అని అడుగుతున్నారు, చూద్దాం. చూడండి, ఇది బేసిక్గా మరైన్ ఎక్స్పోర్ట్స్. సో 74% ష్రింప్ ఉంది, అంటే ఫ్రోజన్ ష్రింప్. ష్రింప్ అంటే రొయ్యలు. సో ఎక్కువగా అవే ఎక్స్పోర్ట్ చేస్తారంట, ఎక్స్పోర్ట్ చేసే వాటిలలో ఎక్కువగా రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేస్తారట. విచ్ అమిడ్స్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ కల్టివేట్ వీట్? సో వీట్ ఏ స్టేట్స్లో ఎక్కువగా పండించరు అనేది క్వశ్చన్. కర్ణాటకలో పండిస్తారు, మహారాష్ట్రలో పండిస్తారు, వెస్ట్ బెంగాల్లో పండిస్తారు, తమిళనాడులో మాత్రం పండించరు, ఎందుకంటే తమిళనాడు క్లైమేట్ వీటికి సూటబుల్గా ఉండదు అన్నమాట. ఓకే, సో
ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా వీటికి ఎలాంటి కండిషన్స్ కావాలి, ఎంత వర్షం పడాలి, ఎంత టెంపరేచర్ ఉండాలి అని. సో తమిళనాడులో ఉన్న కండిషన్స్, టెంపరేచర్, వెదర్ వీటికి సరిపోదన్నమాట, అందుకే అక్కడ పండించారు దాన్ని. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రీజన్ ఫర్ ప్రాక్టీసింగ్ ట్యాంక్ ఇరిగేషన్ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా. ఇది కూడా మనం మాట్లాడుకుందాం. ట్యాంక్ ఇరిగేషన్ పెనిన్సులర్ ఇండియాలో ఎందుకు ఎక్కువ ఫేమస్ కాదు, ఎందుకు ఎక్కువ ప్రాక్టీస్ చెయ్యరు అంటే, సో ట్యాంక్ ఇరిగేషన్ ఎందుకు ఎక్కువ ప్రాక్టీస్ చెయ్యరు అంటే, అండ్యులేటింగ్ రిలీఫ్ అండ్ హార్డ్ రాక్స్. ఓకే, ఇది కూడా ఇది కరెక్ట్ ఆన్సరే. అలాగే లిటిల్ పర్కులేషన్ ఆఫ్ రెయిన్ వాటర్ డ్యూ టు ఇంపర్వియస్ రాక్ స్ట్రక్చర్. తెలుసు కదా పెనిన్సులర్ ఇండియా అంతా ఎక్కువగా రాక్స్ ఉంటాయన్నమాట భూమి కింద, సో పడిన కొంచెం వర్షం కూడా సరిగ్గా ఉండదన్నమాట. అలాగే మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఆర్ పెరీనియల్. మనకి గుర్తుంటే పెనిన్సులర్ ఇండియాలో నాన్ పెరీనియల్ రివర్స్ ఉంటాయి. ఓకే, పెరీనియల్ రివర్స్, హిమాలయన్ రివర్స్ మాత్రమే పెరీనియల్, అంటే 365 రోజులు పారుతూనే ఉంటాయి, మన దగ్గర మాత్రం పారవు. ఓకే, దేర్ ఆర్ మెనీ స్ట్రీమ్స్ విచ్ బికమ్ టోరెన్షియల్ డ్యూరింగ్ రెయినీ సీజన్. ఇది కూడా కరెక్ట్. మరి క్వశ్చన్లో ఏమడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రీజన్ ఫర్ ప్రాక్టీసింగ్ ట్యాంక్ ఇరిగేషన్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ మెయిన్లీ ఇన్ ద ఇరిగేటెడ్ ఏరియాస్ డ్యూరింగ్ జైద్? జైద్ సీజన్లో ఏది ఎక్కువ వేస్తారు అంటే మూంగ్ అండ్ ఉరద్, అంటే మూంగ్ దాల్ అండ్ ఉరద్ దాల్ అని కూడా అంటారు దీన్ని. సో మూంగ్ దాల్, ఉరద్ దాల్ జైద్ సీజన్లో ఎక్కువగా వేస్తారనమాట. విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్? ప్లాంటేషన్ క్రాప్ అంటే పెద్ద భూమిని తీసుకుంటారు, ఇక చాలా చాలా కమర్షియల్గా పంటలను పండిస్తుంటారు అన్నమాట. చాలా చాలా కమర్షియల్గా చాలా లేబర్ని యూజ్ చేస్తారు, చాలా ఇన్పుట్స్ వాడతారు, చాలా టెక్నాలజీస్ వాడతారు, కానీ పక్కా కమర్షియల్గా మాత్రమే వాడతారన్నమాట. సో కాఫీ ప్లాంటేషనే, టీ ప్లాంటేషనే, వీట్ ప్లాంటేషన్ కాదు, రబ్బర్ మళ్ళీ ప్లాంటేషనే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్ అంటే వీట్ ప్లాంటేషన్ క్రాప్ కాదన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యాష్ క్రాప్? సో బేసిక్గా మనకి క్యాష్ క్రాప్ అంటే ఏంటి, ఫుడ్ క్రాప్ అంటే ఏంటో తెలియాలి. క్యాష్ క్రాప్ రిఫర్స్ టు ద క్రాప్ యూస్డ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్. పేర్లోనే ఉంది కదా, క్యాష్ అంటే కమర్షియల్గా వాడతారన్నమాట. ఫుడ్ క్రాప్ రిఫర్స్ టు ద క్రాప్ దాట్ ఈస్ ఎడిబుల్, అంటే తినడానికి, ఎడిబుల్ అంటే తినేటట్టు ఉన్నదన్నమాట. క్యాష్ క్రాప్ ఈజ్ గ్రోన్ ఫార్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ కోసం, లాభాల కోసం మాత్రమే క్యాష్ క్రాప్స్ వేస్తారు. ఫుడ్ క్రాప్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, అంటే ఇది కూడా అమ్ముతారు లాభాలకి, కానీ హ్యూమన్ కన్జంప్షన్ కోసం కూడా దీన్ని తీసుకుంటారన్నమాట. నెక్స్ట్, దీస్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఫ్రమ్ సెల్లింగ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. ఎక్కువగా పండిస్తారు, ఎక్కువగా అమ్ముతారు, ఎక్కువగా లాభాలు తీసుకుంటారు. దీస్ క్రాప్స్ ఆర్ యూజ్డ్ బై ఫార్మర్స్ ఫ్యామిలీ, అంటే ఏదో ఆ రైతు యొక్క కుటుంబం వాళ్ళు కొంచెం పండించి దాంట్లో కొంచెం వాళ్ళు తిని ఇంకా కొంచెం అరాకొర ఏదైనా మిగిలితే అది అమ్ముకుంటారన్నమాట. క్యాష్ క్రాప్లో ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ, ఇక్కడ ఫుడ్ క్రాప్లో ఎగ్జాంపుల్ వీట్ అండ్ రైస్. ఓకే, సో బేసిక్గా క్యాష్ క్రాప్స్కి ఫుడ్ క్రాప్స్కి డిఫరెన్స్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యాష్ క్రాప్? సో క్యాష్ క్రాప్ ఏది ఇక్కడ అంటే రబ్బర్. రబ్బర్ ప్యూర్లీ కమర్షియల్కే వాడతారు. వీట్ తింటారు, మిల్లెట్స్ తింటారు, రైస్ తింటారు, కానీ రబ్బర్ మాత్రం, అంటే తింటారు అంటే ఫుడ్డే కదా, సో ఆబ్వియస్లీ ఇది ఫుడ్ క్రాప్, ఇది ఫుడ్ క్రాప్, ఇది ఫుడ్ క్రాప్. రబ్బర్ మాత్రం తినలేరు, ఇట్ ఈస్ నాట్ ఎడిబుల్ అండ్ ఇట్ ఈస్ డన్ ఫర్ ఓన్లీ కమర్షియల్ పర్పసెస్ అన్నమాట. ఓకే, సో
ఇంకిన్ని క్వశ్చన్స్ జాగ్రఫీకి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్లాసెస్లలో చూద్దాం, ఇంకా నేర్చుకుందాం. ఓకే.